చేసుకున్నారా? వెరీ గుడ్, చేసుకున్నారా? గ్రీష్మ ప్రైజ్ లో తల్లి ఇంకా ఎవరు వచ్చారు? ప్రేమ్ అండ్ గ్రేసి. ప్రేమ్ అండ్ గ్రేసి ప్రైజ్ లో నానా పిల్లలు లేరంటే అక్కడ ప్రైజ్ లో తల్లి వచ్చారు అంకల్. చూసాను అంకల్. మండే చూసలే, అది చేయలేదు కదా ఇంకా మనం. అవును అంకుల్, ఇవాళ నేర్పించే పాట అంకుల్. ఏంటమ్మా ఇదే అంకుల్? అయితే టెక్స్ట్ సంగతి ఏంటి, అది నువ్వు యాక్షన్ చేస్తావు కదా? అవును అంకుల్, యాక్షన్ ఉంది. అయితే టెక్స్ట్ మీ వర్చువల్ స్క్రీన్ మీద వేస్తే అంకుల్? ట్రై చేయండి. అంటే అయితే వర్చువల్ స్క్రీన్ మీద మొత్తం కాదు, ఇది నిలువుగా ఉంది కదా, బహుశా ఎలా అది ముక్కలు చేసి వెయ్యాలి వర్చువల్ స్క్రీన్ లో. ఓకే అంకుల్. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు విడివిడిగా వర్చువల్ స్క్రీన్ లో వేయాలి. రెండు ఇమేజ్లు తీసుకోవాలి, రెండు ఇమేజ్లు విడివిడిగా పోస్తారు. ఓకే అంకుల్. చూడండి, అడగండి. అమ్మా సునీల తల్లి, 13 మంది వచ్చారు, స్టార్ట్ చేస్తాం. 13 మంది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? హదసా కీర్తన ప్రార్థన చేస్తా తల్లి, ప్రే చేస్తావా? చేయి రైట్. హదసా కీర్తన ప్రార్థన చేస్తున్నా, అది కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ని రోజులు సండే స్కూల్ మీకు వందనాలు వేసినా, అలాగే ఈ రోజు కూడా సండే స్కూల్ మొదలు పెడుతుండగా మీకు అబ్బాయిల భద్రత ఉంచండి, ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని అందరికి మీరు ప్రసాదించినందుకు మీకు వందనాలు వేసినా. యాక్షన్ సాంగ్స్ అన్ని మేము మంచిగా నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. హలో పిల్లలు అందరు, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? కొత్త యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? మరి మీరందరు మంచి పిల్లలు, సండే రోజు తొందరగా వచ్చారు, చాలా ఎర్లీగా వచ్చారు కదా, మంచి పిల్లలు కదా, వెరీ గుడ్. సరే మరి యాక్షన్ సాంగ్ నేర్చేసుకుందామా తొందరగానే? ఓకే, స్టార్ట్ చేస్తానమ్మా. ఆ అంకుల్.
అంకుల్ శాలెం అంకుల్ చెప్పరా తల్లి పాట కట్టే సాంగ్ రావట్లేదు కదా సాంగ్ రావట్లేదు వస్తా మళ్ళీ చూస్తాను ఒకసారి ఓకేమ్మా మరోసారా అంకుల్ మరొకసారి అంకుల్ ఓకే ఓకే మరి ఇంకోసారి చేద్దామా అందరికి వచ్చింది కదా ఓకే Sunday, aradichu da. Sunday, dhyanichu da.
ఓకే అంకుల్ ఓవర్ టు సునీలక సునీలక ఓకే మా సునీలమా సారీ ఆ ఓకే అంకుల్ ఓకే పిల్లలు చాలా చక్కగా మీ రియాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు పిల్లలు వెరీ గుడ్ ఓకేనా అయితే మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే ఇవాళ ఒక యాక్టివిటీ ఉంది నిన్న బ్లెస్ అక్క చెప్పింది కదా ఏంటి అంటే ఓల్డ్ టెస్టమెంట్ మీద న్యూ టెస్టమెంట్ బుక్స్ మీద చిన్న యాక్టివిటీ ఉంది సో దాని మీద సాంగ్ మనం పాడుకుందాం ఓకేనా ముందు ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్స్ పాడదాం మన మధ్యలో బ్లెస్ అక్క ఉంది కాబట్టి అక్క న్యూ టెస్టమెంట్ సాంగ్స్ మనం పాడుకుందాం ఓకేనా వెరీ గుడ్ ఓకేనా అందరు రెడీగా ఉన్నారా చెప్పండి అందరు రెడీగా ఉంటే ఏం చేయాలి చెప్పండి చెప్పాలి ఆర్ యూ రెడీ పిల్లలు వెరీ గుడ్ ఓకేనా మన అందరం ఏం చేద్దాం అంటే క్లాస్ కొట్టుకుంటూ సాంగ్ నేర్చుకుందాం ఓకేనా చాలా మందికి వచ్చింది కదా వెరీ గుడ్ ఓకేనా రెడీ 1 2 3 స్టార్ట్ ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మ శాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మ శాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మ శాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మ శాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు సారీ దినవృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దినవృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఓషేయయో వేలు ఆమోసు ఓబద్యయో నమికనాహోము ఓషేయయో వేలు ఆమోసు ఓబద్యయో నమికనాహోము హబక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు బక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం దేవీయ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హల్లెలూయా
వెరీ గుడ్ ఓకేనా. సో మనం ఒక్కసారి చిన్న ఇన్స్ట్రక్షన్, మీ బైబిల్, మీ బుక్, మీ పెన్ అన్ని మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఎల్ చేసుకోండి ఓకేనా. టిఫిన్ చేయకపోతే మీరు వీడియో ఆఫ్ చేసి మనది వింటూ అక్కడే కూర్చుని టిఫిన్ చేసేయచ్చు ఓకేనా. వెరీ గుడ్ మన మధ్యలో బ్లెస్సీ అక్క మనకి న్యూ టెస్టమెంట్ సాంగ్ పాడిసింది. ఓవర్ టు బ్లెస్సీ అక్క. గుడ్ మార్నింగ్. ఓకే అందరూ ప్రేయర్ చేసుకున్నారా ఈరోజు మార్నింగ్? ఉరుకాక లెగ్స్ ఇప్పుడే వచ్చాము అప్పుడే ప్రేయర్ అంటావు నువ్వు. లెగ్స్ రావడమే ఎక్కువ, మేము అసలు నిద్రపోయి లెగ్స్ వచ్చాం అప్పుడే నువ్వు టిఫిన్ ప్రేయర్ ఇవన్నీ అంటావు అంటారా? వెరీ గుడ్. ఈ టైం కల్లా మీరు చక్కగా వచ్చారు. అందరూ చక్కగా బ్రష్ చేసి టిఫిన్ చేసి స్నానం చేసి వచ్చారని అనుకుంటున్నాను, అవునా కాదా? కాదా సాతిక చెల్లిది, కాదా రూత్ జాయ్? మీరు బ్రష్ చేసి టిఫిన్ చేశారా? ప్రేయర్ చేసుకుందా? టిఫిన్ చేశారా? ఓకే బ్యూల్ అండ్ పుషిల్ పిల్లలు, మీరు అలాంటి పనులు చేయకండి. చక్కగా బ్రష్ చేసి తినేసి చక్కగా దేవుని పాటలు వినడానికి రావాలి ఓకేనా? సరే న్యూ టెస్ట్మెంట్ సాంగ్ నేర్చుకుందామా? ఓకే న్యూ టెస్ట్మెంట్ సాంగ్. మత్తయి మార్కు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది, అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథం అది. మత్తయి మార్కు తన అందు తక్క దిన, మత్తయి మార్కు తరికిట తరికిట, మత్తయి మార్కు తకిట తకిట తక, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. రోమా కోరింది గలతీ ఎఫెసీ ఫిలిప్పి, కొలసీ తెసలోనిక తిమోతి తీతు ఫిలమోను. రోమా కోరింది గలతీ ఎఫెసీ ఫిలిప్పి, కొలసీ తెసలోనిక తిమోతి తీతు ఫిలమోను. హే ప్రీతో ముగిసాయి పౌలు పత్రికలు, హే ప్రీతో ముగిసాయి పౌలు పత్రికలు. మత్తయి మార్కు తన అందు తక్క దిన, మత్తయి మార్కు తరికిట తరికిట, మత్తయి మార్కు తకిట తకిట తక, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడిటిని అంటారు? సార్వత్రిక పత్రికలు. యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు? సార్వత్రిక పత్రికలు. యోహాను వ్రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది, యోహాను వ్రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది. మత్తయి మార్కు తన అంగు తక దిన, మత్తయి మార్కు తరికిట తరికిట, మత్తయి మార్కు తకిట తకిట తక, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. హల్లెలూయా. ఓకే మాక్సిమం అందరికి సాంగ్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే నేర్చుకున్నాను. ఈరోజు యాక్టివిటీ ఉంటుంది దీని మీద ఓకేనా? ఓకే సరే సునీల్ అక్క. చెప్పరా బ్లెస్సీ? సరే మా పిల్లల హోంవర్క్ చెక్ చేద్దామా? చెక్ చేసేద్దాం. ఇప్పుడు చెక్ చేస్తాము, మళ్ళీ ఎవరైనా మధ్యలో జాయిన్ అయితే మళ్ళీ చేద్దాం. ఓకే ఓకేనా? అయితే మీ మీ హోంవర్క్స్ ఒకవేళ చేసినట్లయితే కెమెరా ముందు పెడితే మేము స్పాట్ లైట్ ఆన్ చేస్తాం. ఓకే ఓకే ఫస్ట్ అభిషయ. వెరీ గుడ్ తల్లి. కనిపించిందక్క? కనిపించింది నానా. వెరీ గుడ్ నానా అభిషయ, చాలా బాగుంది నానా, బాగా చేసావు. వెరీ గుడ్. బాబెల్ గోపురం వేసింది, ఆదాం అబ్బా వేసింది, చాలా బాగుంది నానా. బాగుంది తల్లి, సూపర్ బాగుంది, వెరీ గుడ్ తల్లి. అభిషయ నీ ఫేస్ మీద లైటింగ్ పడేలా కూర్చున్నానా, ఫేస్ డార్క్ గా కనిపిస్తుంది ఓకేనా? పైకి కూర్చున్నా కొంచెం కనిపించట్లేదు. వీలైతే నీ మీద నీ ఫేస్ మీద లైటింగ్ పడేలా కూర్చో ఈసారి ఓకేనా? వెరీ గుడ్, బాగుంది తల్లి, చాలా బాగుంది, నీ ఐడియా బాగుంది. నెక్స్ట్ అలంకృత ఆహ్లాదిత. వెరీ గుడ్ నేనా, చాలా చాలా బాగా డ్రా చేశారు, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్ నానా.
వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చేశారు బ్యూలా అండ్ పుష్పల్ చేయలేదా నో ప్రాబ్లం నో ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి సారి వెరీ గుడ్ నెక్స్ట్ రా హదస్సా కీర్తన కొంచెం దగ్గరికి పెట్టాలి కీర్తన వెరీ గుడ్ కనిపించింది వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేసావు వెరీ గుడ్ తల్లి బాగా డ్రా చేసావు నాన్న వెరీ గుడ్ సూపర్ డ్రా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి జ్యోతి వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేసావు వెరీ గుడ్ वेरी गुड तल्ली बाउंड वेरी गुड ओके वेरी गुड नना वेरी गुड सुपर चेसा बाउंड नेक्स्ट रा तल्ली प्रणील राज वेरी गुड नना बाउंड सुपर ड्रा चेसा बाउंड वेरी गुड वेरी गुड नना प्रेम एंड ग्रेसी वेरी गुड तल्ली बाउंडी वेरी गुड नना बाग ड्रा चेसर बाउंडी सुपर चेसर वेरी गुड नेक्स्ट ओ मेमोरी वर्क कोड़े चेसा वा वेरी गुड तल्ली चूपिंचु ओके वेरी गुड नना बागा वेरी गुड इंदा अकड़ पेटिंदे करेक्ट गा कनिपिस्तुंदी बागुंदी वेरी गुड बागुंदी वेरी गुड नेक्स्ट रा तल्ली रूथ एंड जोसेफ वेरी गुड नना बागा चेसारु वेरी गुड तल्ली चाला बागुंदी बागा ड्रा चेसारु सूपर ड्रा चेसारु वेरी गुड सूपर बांदे वेरी गुड नना जॉइन नु कूडा बा चेसाव वेरी गुड नेक्स्ट रा ब्लेसी चाय पोंगिपोतुन्नाडु अय्यो अय्यो सैम डियोन ओ वेरी गुड नना बा चेसाव वेरी गुड नना बाउंडी सूपर चेसाव बाउंडी वेरी गुड बा चेसाव बाउंड आइडिया बाउंड नना सूपर नेक्स्ट तली समन्विता वेरी गुड नना बा चेसाव तली वेरी गुड सूपर चेसाव बाउंडी वेरी गुड नेक्स्ट तली सात्विक एंड सन्निधि ओकल तरह ओकल चूपिद्रा चूपिंच तल्ली सन्निधि वेरी गुड नना बाउंडी सूपर चेसाव बाउंडी वेरी गुड तल्ली बाउंडी वेरी गुड नना बा चेसाव वेरी गुड बाउंडी ओके बाउंडी वेरी गुड चला बा चेसारु ओके ए टू जेड अन्नी रासावा वेरी गुड नाना बांदी आइडिया चाला बांदी वेरी गुड नाना सुपर नेक्स्ट रा तली ब्लेसी वेरी गुड तली बांदी बांड रा चेसो वेरी गुड वेरी गुड तल्ली बाउंडी बासो बारासो मेमोरी वर्क रासो वेरी गुड नना वेरी गुड सूपर चेसो बाउंडी नेक्स्ट मलिन करे ना जॉइन है नहीं होमवर्क चाहिए ले चाहिए ले दादा वेरी गुड नना अंदर चाला चाला बा चेसारु
అయితే ఇంకా ఎవరన్నా హోంవర్క్ చేసి నాది మేము చూపి చూడకపోతే ఒకసారి మీ హోంవర్క్ మీ కెమెరా ముందు ఇలా చూపించారు అనుకోండి మాకు కనిపిస్తుంది అప్పుడు మేము మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాం ఓకేనా గ్రీష్మ వెరీ గుడ్ తల్లి బాగుంది నాన్న వెరీ గుడ్ బాగా చేసావు సూపర్ చేసావు బాగుంది ఓకే వెరీ గుడ్ నాన్న ఖ్యాతిదమ్మా ఖ్యాతి ఇది ఖ్యాతిదా వెరీ గుడ్ నాన్న ఖ్యాతిది కూడా బాగా చేసావు ఖ్యాతి చెప్పు బాగా చేశాడని ఓకేనా వెరీ గుడ్ సూపర్ చేశారు వెరీ గుడ్ ఓ ఖ్యాతి బాగా చేసావు ఖ్యాతి వెరీ గుడ్ ఖ్యాతి చేశారు వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేశారు వెరీ గుడ్ సూపర్ డ్రా చేశారు బాగుంది వెరీ గుడ్ తల్లి నాన్న ఇంకా ఎవరైనా హోంవర్క్స్ చేస్తే మీరు మీ కెమెరాస్ దగ్గరికి తీసుకొస్తే మేము ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాం నాన్న ఓకేనా ఓకే హోంవర్క్స్ చాలా చక్కగా డ్రా చేస్తున్నారు బ్లెస్సీ అందరూ ఎంత నీట్ గా డ్రా చేస్తున్నారో వెరీ గుడ్ నాన్న అయితే మనం ఈ రోజు వీళ్ళకి ఏ క్లాప్ కొడదాం చెప్పు ఏ క్లాప్ కొడదాం మీరే చెప్పండి బిల్డింగ్ క్లాప్స్ వాటర్ క్లాప్స్ రాకెట్ క్లాప్స్ రెయిన్ క్లాప్స్ అంట రెయిన్ క్లాప్స్ అంట సన్నీ సోనీ నాన్న మీరు హోంవర్క్ చేశారా సన్నీ అండ్ సోనీ హోంవర్క్ చేశారా నాన్న ఆబ్సెంటా హోంవర్క్ చేశారా నాన్న నేను చెప్పానా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది అక్క అందుకని క్లాస్ సరిగ్గా అటెండ్ అవునా సరే ఓకే నాన్న ఓకే నాన్న నో ప్రాబ్లం ఓకే ఓకేనా హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ ఓకే సిరి సుష్మా వెరీ గుడ్ నాన్న మరి మా పిల్లలకి గేమ్ గేమ్ అని నేను చాలా సేపు నుంచి చెప్తున్నాను మరి మా పిల్లలకి గేమ్ ఆడిస్తావా కాసేపు బ్లెస్సీ వాటర్ క్లాప్స్ కొట్టించలేదు మా పిల్లలందరూ హోంవర్క్ చేశారు మాకు అప్రిసియేషన్ కావాలి ఓకే స్టార్ట్ 1 2 మధ్యలో కూడా మీరు ఎవరైనా ఒకవేళ జాయిన్ అయ్యి హోంవర్క్ చూపిస్తానంటే హ్యాండ్ రైజ్ చేయండి నాన్న కెమెరా ముందు పెట్టినా కూడా చూపిస్తాం ఓకే సోనిక అండ్ జయంత్ మీరు హోంవర్క్ చేశారమ్మా ఓకే అక్క పిల్లలు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు నేను స్పాట్ లైట్ ఆన్ చేసేస్తున్నాను సోనిక అండ్ జయంత్ ఓకే ఓకే రా బాగుంది తల్లి సోనిక వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేశారు వెరీ గుడ్ అన్నయ్యదా ఇది ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ తల్లి బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ ఓ చాట్ మీద ఓకే వెరీ గుడ్ తల్లి బాగా చేశారు వెరీ గుడ్ నాన్న చాలా చక్కగా చేస్తున్నారు అందరూ సూపర్ ఐడియాస్ వస్తున్నాయి అందరికి వెరీ గుడ్ ఓకే నాన్న నాన్న ఇంకా ఎవరైనా హోంవర్క్స్ చేస్తే ఒక్కసారి చూపించండి లేదు అంటే మనం ఈ గేమ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చూపిస్తాం ఓకేనా అరే చూడరా బ్లెస్ ఎవరైనా చూపిస్తుంటే ఓకే అభి అండ్ జోష్ నాన్న మీరు కెమెరా దగ్గర ఫిక్స్ చేయండి అప్పుడు ఓకే అభి అండ్ జోష్ ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేశారు సూపర్ బాగా చేశారు నాన్న ఓకే ఇంకేమన్నా డ్రా చేశారా ఓకే
చాలా బాగుంది అభియన్ జోస్ చాలా బాగుంది వెరీ అరే నా దగ్గర వాళ్ళది వీడియో స్టక్ అయ్యిందిరా కనిపిస్తుందా వస్తుందమ్మ వీడియో వస్తుందమ్మ నాకు వస్తుంది వీడియో ఓకే నాంకర్ నెక్స్ట్ ఈక్వల్ బాచే సార్ నెక్స్ట్ ఎవరు నానా ఇంకెవరైనా మేము బాచే సార్ నానా వెరీ గుడ్ ఒకసారి చూపిస్తారా ఇంకెవరైనా హోంవర్క్ చేసి మనం చూపించకపోతే సరే ఓకే ఈ లోపు మేము ఒకవేళ హోంవర్క్ చెక్ చేయకపోతే మీరు మీ కెమెరాస్ దగ్గరకు తీసుకొస్తే మేము చెక్ చేస్తాము ఓకేనా ఒకవేళ లేదు అంటే ఒకవేళ మధ్యలో జాయిన్ అయితే గనుక మనకి యాక్టివిటీ అయిపోతుంది కదా యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూపిస్తే హోంవర్క్ చేసి చూపిస్తారు కదా అప్పుడు మనం చూద్దాం ఓకేనా రెడీ యాక్టివిటీకి ఎంత మంది రెడీగా ఉన్నారు చెప్పండి నేనైతే రెడీగా ఉన్నాను అక్కలు ఏ యాక్టివిటీ పెడతారా అని ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి ఓ ఎస్ ఎస్ బిజెస్ చెప్పండి ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ బిజెస్ వెరీ గుడ్ ఓకే అక్క మా పిల్లలు ఇప్పుడే పొద్దున్నే లేచి వచ్చారు కదా మరి వెంటనే యాక్టివిటీ అంటే మా వాళ్ళు కూడా కొద్దిగా యాక్టివ్ గా పార్టిసిపేట్ ఫస్ట్ ఒక యాక్షన్ సాంగ్ చేసి అప్పుడు మేము యాక్టివిటీలోకి వెళ్తాం ఓకేనా ఓకేనా పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దాం ఒకసారి ఒక యాక్షన్ సాంగ్ చేసి అప్పుడు మనం యాక్టివిటీలోకి వెళ్దాం ఓకేనా సరే మనకి సిరియక్క సుష్మక్క ఒక సాంగ్ నేర్పిస్తారు అయ్యాక మనం అప్పుడు యాక్టివిటీలోకి వెళ్దాం ఓకే ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ అందరు మరి యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేరా ఇప్పుడే లెగ్స్ వచ్చారా ఓకే మరి అందరూ మరి లెగ్స్ నించండి పొజిషన్స్ లోకి వెళ్ళిపోయారు అందరూ ఓకే ఆర్ యు రెడీ అంటాను ఓ ఎస్ ఎస్ జీసస్ అనాలి ఓకేనా ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్
అందరూ మరి యాక్టివిటీకి రెడీగా ఉన్నారా నేను ఇంకా రెడీ లేను అంటారా అందరూ రెడీగా ఉన్నారు మరి యాక్టివిటీకి హోంవర్క్స్ వచ్చారో నేను కొత్తగా వచ్చి చూపించుకున్నాను ఓకే నాది ఇప్పుడు యాడ్ అయిన వాళ్ళందరూ ఒక్కసారి మీ హోంవర్క్స్ మీ కెమెరా దగ్గర పెడితే వాళ్ళు చూస్తారు ఎవరైనా ఉన్నారా హోంవర్క్స్ ఎవరు లేనట్టున్నారు అక్క ఓకే కంటిన్యూ అయిపోనా ఓకే మరి ఎంత మంది రెడీగా ఉన్నారు యాక్టివిటీ కోసం అందరూ రెడీగా ఉన్నారా ఓకే మరి రెడీగా ఉంటే అందరూ ఓ ఎస్ ఎస్ జీసస్ అని గట్టిగా అరవాలి మీ ఇంట్లో అందరి కింద పడాలి అంత గట్టిగా రెడీ 1 2 3 స్టార్ట్ ఆర్ యు రెడీ పిల్లలు ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే మరి మీ దగ్గర పెన్ పేపర్ ఉందా మరి అందరి దగ్గర అక్క మరి సునీలకి స్టార్టింగ్ లో చెప్పింది కదా బైబిల్ ఉండాలి పేపర్ ఉండాలి బుక్ ఉండాలి పెన్ ఉండాలి మీ దగ్గర ఉండాలి అని చెప్పిందా మరి అందరి దగ్గర పెన్ పేపర్ ఉందా ఓకే వెరీ గుడ్ పెన్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను మీరు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పేపర్ లో రాసి చూపించాలి కెమెరాకి దగ్గర పెట్టాలి ఓకేనా ఇక్కడి నుంచి కాదు ఇలా దగ్గర కెమెరా దగ్గర పెన్సిల్ తో అయితే కనబడదమ్మా పెన్ తో స్కెచ్ పెన్ తో అయితే బాగా కనబడతది ఓకే అంకుల్ పెన్ ఆర్ స్కెచ్ పెన్ అంటే స్కెచ్ పెన్ తో రాయండి లేదా పెన్ తో రాయండి పెన్సిల్ అయితే వద్దునానా కనబడదు ఓకేనా అందరూ తెచ్చుకున్నారు మరి మీ దగ్గర ఉన్నాయా మీ పేపర్ పెన్ ఆర్ స్కెచ్ అమ్మ పెద్ద అక్షరాలతో ఓకే అంకుల్ ఒకసారి అందరూ చూపించండి పేపర్ స్కెచ్ ఆర్ పెన్ సుష్మా అక్క స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి అప్పుడు స్టార్ట్ చేయ ఓకేనా ఓకే మరి చూడండి నేను క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఫాస్ట్ గా పెద్ద అక్షరాలతో పెన్ ఆర్ స్కెచ్ తో రాసి కెమెరా దగ్గర పెట్టాలి మేము ఇక్కడ స్పాట్ లైట్ ఆన్ చేయం గానీ వేరే ఫోన్ నుంచి మీ అందరికి చూపిస్తాం ఓకేనా మళ్ళీ చెప్తున్నాను పెద్ద అక్షరాలతో ఆన్సర్ రాసి కెమెరా ముందు పెట్టాలి నోట్ తో చెప్పడం కాదు రాసి చూపించాలి కెమెరా ముందు ఓకేనా అందరికి అర్థమైందా అర్థమైతే థమ్స్ అప్ ఓకే మరి నిన్న బ్లెస్సీ అక్క మీకు చెప్పింది కదా ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ చదవమని పాటలు నేర్చుకోమని ఓకే మరి నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను నా క్వశ్చన్ 2 టైమ్స్ రిపీట్ చేయు ఓకే అక్క ఓకే క్వశ్చన్ అడుగుతున్నాను పిల్లలు రెడీగా ఉన్నారు మరి రెడీగా ఉన్నారా ఓకే ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ఎన్ని పాత నిబంధన గ్రంథాలు ఎన్ని పుస్తకాలు ఎన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ఎన్ని వెరీ గుడ్ రాయండి రాసేయండి ముందు రాసేయండి పేపర్ మీద రాసేసి చూపించండి మీ చేతిరీతి కాదు మీరు రాసేయాలి మీరు దగ్గరికి పెట్టాలి కెమెరా దగ్గరికి ఓకే చూడండి పిల్లలు వావ్ చాలా మంది 39 రాశారు 36 కొంతమంది రాశారు 30 రాశారు కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా పిల్లలు చెప్పండి ఆన్సర్ 39 రాసిన వాళ్ళందరికీ క్లాప్స్ కొడదామా మరి మనం వెరీ గుడ్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాను నేను ఓకే ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ పిల్లలు అడగల వద్దులే పిల్లలు కొంచెం అర్థం
లేదు లే అడిగేస్తా న్యూ టెస్టమెంట్ బుక్స్ ఎన్ని కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని వావ్ అందరూ మరి 27 27 అని రాశారు వెరీ గుడ్ వావ్ మళ్ళీ అందరికి క్లాప్స్ కొడదాం చాలా మంది రాస్తున్నారు పిల్లలు ఓకే మరి మీ అందరికి తెలుసా వెరీ గుడ్ సునీల్ అక్క మరి మా పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి బ్లెస్ యు అక్క వెరీ గుడ్ నానా అందరూ బాగా చేస్తున్నారు వెరీ గుడ్ ఓకే పిల్లలు మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా ఓకే నెక్స్ట్ పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఎన్ని పెద్ద ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఎన్ని లేదు పిల్లలు చూడండి ఒక్కసారి చెక్ చేసుకోండి పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఎన్ని ఓకే పాట పాడి లెక్క పెట్టేసేయండి పిల్లలు పాట వస్తే పాట పాడేసుకోండి పాట పాడుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా లెక్క పెట్టేసేయండి వావ్ వెరీ గుడ్ ఓకే ఆన్సర్ ఇస్ 5 కొంతమంది 5 రాశారు కొంతమంది 3 రాశారు కొంతమంది 8 రాశారు ఓకే ఆన్సర్ ఏంటంటే ఐదు ప్రవక్త పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి ఓకేనా పిల్లలు 5 మరి 5 రాసిన వాళ్ళకి వెరీ గుడ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా పిల్లలు అలైపోయారా పిల్లలు లేదక్క ఓకే ఇంకా క్వశ్చన్స్ రాసిస్తామంటారా రెడీగా ఫాస్ట్ ఫాస్ట్ గా రాసిస్తాం అక్క త్వర త్వరగా అడిగి ఓకే పౌలు పత్రికలు ఎన్ని పౌలు పత్రికలు ఎన్ని అక్కొచ్చు మా పిల్లలందరికీ వచ్చు పౌలు పత్రికలు ఎన్ని ఇప్పటికే ఒకటి ఒక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చింది రెండు వచ్చాయి పిల్లలు ఒక్కసారి చెక్ చేసుకోండి పౌలు పత్రికలు ఎన్ని అక్క పాట నేర్పించింది కదా ఇందాక ఒక్కసారి రోమా కొరింది గలతీయ ఫిలిపి ఫిలిప్పి కొలసీ దశలో ఆన్సర్ చెప్పుకోండి ప్లీజ్ అక్క అక్క మా పిల్లలకి పాడేటప్పుడు 11 వస్తాయి అక్క అందుకే వాళ్ళు 11 అని చూపిస్తున్నారు పిల్లలు కొరింథీలో రెండు పత్రికలు తిమోతి రెండు పత్రికలు దశలోనిక రెండు పత్రికలు అంటే 11 ప్లస్ 3 మరి చాలా మంది 14 రాశారు 14 రాసిన వాళ్ళందరికి క్లాప్స్ కూడా క్లాప్స్ ఎందుకంటే పాటని ఫాలో అయ్యారు కాబట్టి చెప్పినట్టే 2-2 ఉంటాయి పిల్లలు ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకేనా మరి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళందరికి క్లాప్స్ కొడతామా అక్క ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఇది కొంచెం టఫ్ గా ఉంటది అనుకుంటున్నాను మరి మీకు టఫ్ అని నిరూపిస్తారో లేదక్క మేము చెప్పేస్తాం మాకు ఏదైనా ఈజీ అంటారో మరి నేను చూస్తాను ఈరోజు ఓకే యూదా ఏ పత్రిక యూదా ఏ పత్రిక అది ఏ టెస్ట్మెంట్ కూడా చెప్పండి ఏ ఏ పుస్తకము కూడా చెప్పాలి ఏ నిబంధన అంటే యూదా పత్రికని ఏమంటారు అని నానా యూదా అంటే క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలమ్మా ఓకే అంకుల్ అంటే ఏ నిబంధనలో ఉంది యూదా పత్రికని ఏమంటారు ఏ నిబంధన లేకపోతే ఆప్షన్స్ ఇవ్వమ్మా సువార్త పత్రికల పౌలు పత్రికల సార్వత్రిక పత్రికల ప్రవచన గ్రంథమా అలా ఆప్షన్ ఇవ్వమ్మా ఓకే అంకుల్
ओके मन को आंसर वेरी गुड నన్న దగ్గరికి పెట్టండి దూరంగా పెడుతున్నారు చాలా మంది దగ్గర కెమెరా దగ్గరికి పెడితే మీ ఆన్సర్ మాకు కనబడుతుంది వెరీ గుడ్ అక్క అందరూ కరెక్టే చెప్తున్నారు అక్క సార్వత్రిక పత్రిక అంట అక్క మరి అందరికి క్లాప్స్ కొడదామా వెరీ గుడ్ పిల్లలు ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పిల్లలు మరి లాస్ట్ క్వశ్చన్ అందరూ కరెక్ట్ గా రాసి చూపించండి మీకా ఏ గ్రంథం మీకా గ్రంథం సారీ మీకా ఏ గ్రంథం వెరీ గుడ్ Wow. Inka pillalu fast fast. Very good pillalu. Okay. Sunilakka, mari. మా పిల్లలు మరి చూడు ఇంత కరెక్ట్ ఇప్పటికి నేను క్వశ్చన్స్ అడిగి చెప్తున్నారు అవును వెరీ గుడ్ పిల్లలు చాలా చాలా మంచి పిల్లలు కరెక్టే మీకు అన్నది ప్రవక్త గ్రంథం వెరీ గుడ్ చిన్న ప్రవక్త గ్రంథాల్లో అదొక పుస్తకం రైట్ నాన్న అందరూ వెరీ గుడ్ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు నాన్న మీరు వెరీ గుడ్ మీకు అందరికి వెరీ వెరీ పెద్ద క్లాస్ ఇది ఓకేనా చాలా గుడ్ నాన్న చాలా మంచిగా నేర్చుకుంటున్నారు మీరు ఇలాగే ఎక్కువ నేర్చుకోండి ఓకేనా ఓ టు బ్లెస్ యు అక్క పిల్లలు మీరు చాలా బాగా ఆడారు నిజంగా నేను అంతమంది ఎగ్జాక్ట్ గా చెప్తారు అనుకోలేదు యూదా అక్క నిజంగా మా పిల్లల్ని చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగాను కానీ మా పిల్లలు చాలా బాగా ఆన్సర్ చేశారు కదా దేవునికి మహిమ ఓకే చాలా మంది పాత నిబంధన బుక్స్ ఎన్ని కొత్త నిబంధన బుక్స్ ఎన్ని అని అంటే కరెక్ట్ గా చెప్పలేకపోయారు కదా వాటికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఓకేనా సరే మీరు పాత నిబంధనకి పాత నిబంధనలో 39 బుక్స్ ఉంటాయి కనిపిస్తుందా కనిపిస్తుంది రివర్స్ కరెక్ట్ గా కనిపిస్తుంది ఓకే 39 బుక్స్ కరెక్ట్ గా కనిపిస్తుంది 39 బుక్స్ ఉంటాయి ఓకేనా కొత్త నిబంధనకి వచ్చేసరికి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి 3 9s ఎంత పిల్లలు అక్క స్కూల్ ఎప్పుడో అయిపోయి అక్క ఇప్పుడు అడుగుతున్నామండి క్వశ్చన్స్ 3 9s 27 కదా కొత్త నిబంధన బుక్స్ 27 ఓకేనా కొత్త నిబంధన బుక్స్ 27 ఓకేనా పిల్లలు గుర్తు పెట్టుకుంటారా పాత నిబంధన బుక్స్ 39 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కొత్త నిబంధన బుక్స్ వస్తాయి ఓకేనా రసి మరి ఓల్డ్ అనే అక్షరాలు ఎన్ని 3 టెస్టమెంట్ అనే అక్షరాలు ఎన్ని 9 అది చెప్పమ్మా అంటే 3 పక్కన 9 పడితే 39 అలా న్యూ అంటే 3 టెస్టమెంట్ ఏమో 3 9 అలా చెప్పండి యాక్చువల్లీ ఇది నా ఓన్ ట్రిక్ ఏం కాదు పిల్లలు శాలే అనిపించిందే ఓకే ఈ 3 ఉంది కదా ఈ 39 మళ్ళీ ఎలా గుర్తు పెట్టుకోవాలి అక్క అంటే ఓల్డ్ టెస్టమెంట్ ఓల్డ్ ఓఎల్డి ఓల్డ్ ఓల్డ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి 3 లెటర్స్ కాబట్టి 3 నెక్స్ట్ టెస్ట్మెంట్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ కౌంట్ చేయండి టిఈఎస్టిఎంఈఎన్టి ఏంటి వస్తున్నాయి టిఈఎస్టిఏ అమ్మా టిఈఎస్టిఏ
సడన్ గా మీరు ఫట్ మన ఎవరైనా అడిగితే చిన్న లాజిక్ తో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే పిల్లలు, వెరీ గుడ్. చాలా చాలా బాగా ఆడారు మీరు అందరూ. సరే, ఈ రోజు మనకి నిమ్మక ఏం సర్ప్రైజ్ ఇచ్చారో చూసే ముందు ఈ రోజు మన మధ్యలో ఎవరున్నారు? యవ్వనంలో తిమోతి గారు ఉన్నారు కదా, చూద్దామా యవ్వనంలో తిమోతి గారు ఎలా ఉన్నారు చూద్దామా. ఓకే, అందరూ నిమ్మక సర్ప్రైజ్ అనగానే ముందుకు వచ్చేసారు, వెంటనే ముందు అనేసరికి ఆగారు. ఓకే, నన్ను అన్మ్యూట్ చేయండి అన్న. అన్మ్యూట్ చేశారమ్మా? చేస్తున్నా. చేసాను. ప్రైజ్ ది లార్డ్ తిమోతి గారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బాగున్నారా? బాగున్నాం. వెరీ గుడ్. మీరు మా సండే స్కూల్కి వచ్చారు, చాలా సంతోషం. మీరు రోజు వస్తుంటారా? అప్పుడప్పుడే వస్తుంటారా? రోజు వస్తుంటాం. రోజు వస్తుంటారా? వెరీ గుడ్. సరే, మరి మా పిల్లలతో మాట్లాడండి. మన మధ్యలో శ్యామ్ లక్క ఉన్నారు. శ్యామ్ లక్క మీతో మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా శ్యామ్ లక్క? హలో పిల్లలు. హలో. మీ పేర్లు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ పేర్లు ఏంటి? తిమోతి. తిమోతి. ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? చేసుకున్నా. మార్నింగ్ బైబిల్ చదివారా? చదవలేదు. మీకు మీరు చేయలేదా? చదవలేదా? సాయంత్రం చదువుతాం. అదేంటి అదేంటి? మరి రాత్రి అంతా చక్కగా పడుకున్నాం, హ్యాపీగా, ఏ బాధ లేదు, హ్యాపీగా నిద్రపోయాం, దొంగల భయం లేదు, చెడ్డ కళ్ళలు రాలేదు, అస్వస్థత రాలేదు. మరి ఉదయాన్నే థ్యాంక్స్ చెప్పాలి కదా ఏసైకి. ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేశారు. మరి ఏసే మనతో మాట్లాడాలి కదా. ప్రేయర్ అంటే మనం ఏసైతో మాట్లాడడం. మరి ఏసే మనతో మాట్లాడాలి కదా. అప్పుడు వాక్యం చదవాలి కదా. వాక్యం చదవడం రాదా? ఇంగ్లీష్ కూడా రాదా? తెలుగు రాదా? ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చు. తెలుగు ఏమొచ్చు? ఏ లాంగ్వేజ్ వచ్చు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువు. చిన్నది సామ్స్ ఉంది కదా, చదువు. వెరీ గుడ్. మరి మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. తిమోతి. తిమోతి, వెరీ గుడ్. మీ గురించి సండే స్కూల్లో మేము చాలా చెప్పుకున్నాం. మీరు ఏ వయసులో ప్రార్థన చేశారు, బలపడ్డారని నేర్చుకున్నాం? ఏమైనా వయసులో. వావ్, వెరీ గుడ్. చిన్న పాప నువ్వు కూడా చెప్పు. మీలో మీలో అలంకృత ఎవరు? నువ్వా పెద్ద పాప? ఆహ్లాదిత. ఓ, వెరీ గుడ్. ఓకే, మీరు ఎవరితో కలిసి పనిచేశారు దేవుని పని? పరిచర్య. ఎవరితో కలిసి చేశారు? పౌలు. వావ్. ఎక్కడెక్కడ తిరిగారు? మాసిదోనియా. మిమ్మల్ని మాసిదోనియాకి పంపించారు కదా పౌలు గారు. ఓకే, మీరు పరిచర్య చేసినప్పుడు మరి అందరూ విన్నారా? మీ మాటలు విన్నారా? కొంతమంది విన్నారు. కొంతమంది విన్నారు. వాళ్ళందరికి ఎవరి గురించి చెప్పారు మీరు? ఏసయ్య. ఏసయ్య. ఏసయ్య ఎందుకు వచ్చారని చెప్పారు? మనల్ని కాపాడడానికి. ఎలా కాపాడారు? సిలువలో చచ్చిపోయి. ఆయన చచ్చిపోతే మనకేమైంది? రక్షణ వచ్చింది. వావ్, రక్షణ వచ్చింది. చిన్న పాప చెప్పట్లేదు? చెప్తుంది. చిన్న చెప్తుంది. చిన్న చెప్తుంది. పెద్దగా చెప్పే. ఆహ్లాదిత. ఏసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనల్ని రక్షించడానికి. ఆహ్లాదిత, నువ్వేం చెప్తున్నావు? నువ్వు తిమోతి కదా, ఎవరికన్నా సువార్త చెప్పినప్పుడు ఏం చెప్పావు నువ్వు ఏసయ్య గురించి? ఏసయ్య మనందరి కొరకు వచ్చారు, మన పాపాలన్నీ
ఆయనే భరించారు సిలువ మీద రక్తం కార్చి దెబ్బలు తిని కదా చాలా దెబ్బలు కొట్టేశారు కదా యేసయ్యని ఆ విషయాలన్నీ చెప్పారు కదా మీరు మన కొరకు ఆయన రక్తం కార్చి మన పాపాలన్నిటికీ విముక్తి కలిగి చేశారు కాబట్టి మన పరలోక రాజ్యం వెళ్ళిపోతామా వెళ్ళమా వెళ్తాం మరి ఇంకా మీరు సువార్త చెప్తారా ఆపేశారా చెప్తాం ఏమని చెప్తారు యేసయ్య గురించి యేసయ్య గురించి యేసయ్య మన కోసం వచ్చారు మనల్ని రక్షించడానికి వచ్చారు మనకి బెస్ట్ ఫ్రెండ్ ఆయనే అని చెప్పాలి కదా అన్ని విషయాల్లో కూడా మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆయన మాటలు మనం వినేసి ఊరుకుంటే కాదు సరేనా మనం ఆయన మాటలు వినాలి మనం ఆయనతో మాట్లాడాలి ఆహ్లాదిత బైబిల్ చదువుతావా రోజు పొద్దున్నే అలంకృత అనుభవం చదువుతానా ఏసైని రోజు అడగాలి ఏసై మాటలు మనం వినాలి మనం ఏసైని అడగాలి ఏసయ్య మాకు నువ్వే అన్ని అలాగే మేము కూడా మీ గురించి చాలా మందికి చెప్తా ఉండాలి మరి మాకు తిమోతి ఇలా చేసేంత గొప్ప ధన్యత ఇచ్చారు తిమోతి అంటే నీకు చాలా ఇష్టం కదా నీ సేవ చాలా చేశాడు మేము కూడా అలా చెయ్యాలి పెద్దోళ్ళు అయిన తర్వాత అని చెప్పి మీరు కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యూ మీ మమ్మీ ఉన్నారు అక్కడ ఇంకెవరు ఉన్నారు ఒక్కతే ఉన్నారా పిల్ల ఒకసారి బాగా వింటున్నారు మీ పిల్లలు బాగా చెప్తున్నారు అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఏం చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు అంటే హడావుడి అంత సండే స్కూల్ గురించి సండే స్కూల్ బాగా యూజ్ అవుతుంది అక్క చాలా నేర్చుకుంటున్నారు ఇంతకు ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు నిజంగా చాలా బ్లెస్సింగ్ ఇది మాత్రం లాక్డౌన్ పెద్దవాళ్ళకి యూట్యూబ్ లో ఏదైనా మెసేజెస్ ఏమైనా మనం పెట్టుకోవచ్చు కానీ చిన్న పిల్లలకి ఇంతవరకు అసలు ఎప్పుడు ఇలా లేదు ఫస్ట్ టైం అంటే చాలా అంత థాట్ అలాంటి థాట్ వచ్చినందుకు దేవుడికి నిజంగా చాలా థాంక్స్ చెప్పాలి అన్నని దేవుడు వాడుకున్నారు వాడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా ఇప్పుడు శ్యామల నిర్మల బెన్నీ వీళ్ళు కిడ్స్ గాస్పల్ టీమ్ లీడర్స్ అమ్మా కిడ్స్ గాస్పల్ టీమ్ అమ్మా శ్యామలమ్మ ఒకసారి కిడ్స్ గాస్పల్ టీమ్ ఎలా పుట్టిందో ఏంటో జస్ట్ షార్ట్ కట్ లో చెప్పండి అమ్మా కిడ్స్ గాస్పల్ టీమ్ నేను చెల్లి ఇప్పుడు నిమ్మి ఉంది కదండి సిస్టర్స్ మేము ఓన్ అనమాట ఓన్ సిస్టర్స్ మేము మేము సండే స్కూల్ అప్పటి నుంచి ఇంకా ఇలానే ఉండిపోయాం దేవుని పనిలో సండే స్కూల్ చేస్తూ టీచర్స్ గా సూపర్డెంట్స్ గా డైరెక్టర్స్ గా అయ్యి తర్వాత మేము చాలా క్యాంప్స్ చేయటం జరుగుతూ ఉంది చాలా చోట్లకు వెళ్తూ ఉంటాము చాలా ప్లేసెస్ చాలా చాలా దూరాలు వెళ్తూ ఉంటాం సమ్మర్ అంతా కూడా ఈ సువార్త చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మేము ఇప్పుడు చెల్లి ఉంది కదా నిర్మల నిమ్మి వాళ్ళ హస్బెండ్ నేను ఇంకో బాబు జోయల్ ఉన్నాడు తను మేము చేసి కలిసి స్టార్ట్ చేసాం దీన్ని ఇప్పుడు 90s లో ఇంచుమించు 90s నుంచి మేము కలిసి చేయటం జరిగింది అంతకు ముందంతా ఎవరికి ప్లేసెస్ లో వాళ్ళు ఉండి మేము చిన్నగా చేసేవాళ్ళం దేవుడు ఆ చిన్న పరిచర్యం చూసి ఈ రోజు ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు అలా చాలా మంది చాలా మందిలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో శాల్యమన్న మాకు ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి అన్న మాకు తెలుసు అన్ని విషయాల్లో కూడా అన్న మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు స్పిరిచువల్ గా ఏ డౌట్ ఉన్నా అన్ననే అడగటం గానీ అన్న గైడెన్స్ తీసుకోవటం గానీ మాకు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో మాకు అన్న అలవాటు చెల్లి వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళ ఇంటికి నిమ్మి వాళ్ళ ఇంటికి సో మాకు అలాగా బాగా పరిచయం సో అన్నకి దేవుడి తలంపు ఇవ్వటం మేము దానిలోకి రావడం అన్న మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఈ రీతిలో దీవించి ఆయన వాడుకుంటున్నారు యాక్చువల్ గా సమ్మర్ అంతా ఒక్క డే కూడా మేము ఖాళీ లేకుండా చాలా ఊర్లు వెళ్ళి చేస్తాము 5 డేస్, 4 డేస్, 10 డేస్ అలాగా అలాంటిది ఖాళీ గుండిపోయేమే అనేది మేము చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసయ్య మాకు అన్న ద్వారా ఈ గొప్ప ద్వారాన్ని తెరిచి ఇంతమంది పిల్లల్ని ఎక్కడెక్కడో పిల్లల్ని కలవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏసయ్యకి చాలా వందనాలు అలాగే శాలేమన్నకు మరొకసారి నేను వందనాలు చెప్తా ఉన్నాను శాలేమన్ కాదు జీవజలములు పరిచర్య జీవజలములు పరిచర్య అన్న జీవజలములు దానిలో డైరెక్టర్ అన్న మీరు దానిలో అది ఏంటన్నా మీరు చేసేది అవునమ్మా డైరెక్టర్ రేడియో అవునా కాబట్టి అన్నకు అంత ఆధిక్యత ఉంది దాన్ని అన్న ఇప్పుడు ఖాళీ సమయంలో ఖాళీగా కూర్చోవచ్చు కానీ అన్న అలా కూర్చోలేదు మమ్మల్ని కూడా కూర్చోబెట్టలేదు అన్నతో పాటు దీవెన్లు మాకు కూడా వచ్చేలాగా అన్న చేస్తూ ఉన్నారు అనమాట కాబట్టి జీవజలములు ఇటు కిడ్స్ గాస్పల్ టీమ్ కలిపి దేవుడు ఈ విధంగా వాడుకుంటూ ఉన్నారు అనమాట ఈ విధంగా మీరందరూ మాకు పరిచయం ఇది లేకపోతే మాత్రం పిల్లలు చాలా లాస్ అయ్యే వాళ్ళు ఈ వచ్చిన ఈ టైం ఖాళీ టైం అంతా వేస్ట్ అయ్యేది
కానీ బాగా యూటిలైజ్ అవుతుంది, చాలా నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇంకా మా ఫ్యామిలీ ప్రేయర్ లో రోజు కంపల్సరీ వాళ్ళు నేర్చుకున్న సాంగ్స్ పాడుతున్నారు. వద్దులే నాన్న అని అంటే పాడాలి అంతే, మేము నేర్చుకున్నాం, యాక్షన్ సాంగ్స్ చేసి చూపిస్తాం అని ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేస్తూనే ఉన్నారు ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్రేయర్ టైం పెరిగిందా? హోంవర్క్ విషయంలో మిమ్మల్ని అలా వాళ్ళు ఏమైనా విసిగిస్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళు కొంతవరకు చేసేసుకోగలరా? పెద్ద పాప చేసుకోగలదు, చిన్న పాప 4 ఇయర్స్ అక్క, అందుకనే 4 కంప్లీట్ అయ్యాయి. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అయితే? నేను చాలా చాలా హ్యాపీ అక్క. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది, అంటే మీ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్ గా చేయలేరు. ఇప్పుడు వాళ్ళ మేకప్ కూడా బాగుంది, చుట్టి అలా చుట్టి పెట్టడం అనేది కూడా చాలా బాగుంది. ఇద్దరు ఆ ఫొటోస్ కూడా తీసి మీరు గ్రూప్ లో పెట్టండి వాళ్ళిద్దరి ఫొటోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అరే ఆహ్లాదిత, అలంకృత, ఫాస్ట్ అంకుల్ ప్రైజ్ లా చెప్పారా మీరు? చెప్పలేదు. మరి చెప్పాలి కదా. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అక్క. థ్యాంక్ యూ పిల్లలు, బై బై. ఓకే, రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ లో వస్తారు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ లో వస్తారు? ఇది కూడా నేను లాస్ట్ లో చెప్తాను అక్క, నువ్వు అన్ని లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ లో చెప్తాను అంటున్నావు. లాస్ట్ కి చెప్తావా లేదా? చెప్తాను, కంగారు ఏం లేదు, చెప్తాను అని చెప్తాను. ఓకే, నిమ్మక్క మనకి ఈరోజు ఏం సర్ప్రైజ్ ఇచ్చారా చూద్దామా? చూద్దామా. ఓకే, నిమ్మక్క మా పిల్లల కోసం మీరు మాకు ఏం సర్ప్రైజ్ ఇచ్చారు ఈరోజు, మా పిల్లలు అడుగుతున్నారు. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం పిల్లలు. చాలా బాగా అలంకృత, ఆహ్లాదిత చాలా చాలా బాగా చేశారు, వాళ్ళ మమ్మీ కూడా ప్రైజ్ లో చెప్తున్నాను. ఓకే పిల్లలు, మరి ఈ రోజు ఈ పరిశుద్ధ ఆదివారం మనందరం సంతోషంగా దేవుని ఆరాధన చేసుకోవాలి కదా పిల్లలు. దేవుని ఏది అడిగినా గానీ మనకి ఇస్తాడు కదా. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం ఒక సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. మా ఇంటికి వచ్చిన గెస్ట్ ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, చైనా వద్దా పిల్లలు? వెళ్ళిపోదామా? రోజు ఏంటక్క ఈ గెస్ట్ లెస్ లా అనుకుంటున్నారా మీరు? ఏ పిల్లలు అనుకుంటున్నారా? లేదు కదా, మా ఇంటికి మరి కొత్త గెస్ట్ వచ్చేసరి ఆ గెస్ట్ మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను పిల్లలు, చూస్తూనే ఉండండి. వెళ్ళిపోదామా? మరి గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఓకే పిల్లలు, వెళ్ళిపోదాం అక్క. నాకైతే చూడాలనుంది, మీకు కూడా ఉందా పిల్లలు? ఓకే, అయితే చూసేద్దాం. నోయల్ అన్నది లేదా? ఏమేమని ఉంటది? నోయల్ అని ఉంటుందా? అమ్మా అందా ఆఫ్ చేయమ్మా. ఓకే అమ్మా, రెడీ. ఈరోజు మరి మీకోసం మరి మంచి మ్యాజిక్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే పిల్లలు, మీరు రెడీగా ఉన్నారా? మీకోసం ఒక మంచి మ్యాజిక్ నేను చేసి చూపించబోతున్నాను ఇప్పుడు. ఓకే పిల్లలు, ఏమీ లేవు కదా నా చేతిలోని, నా చేతిలో నుంచి ఇప్పుడు నేను ఒక మంచి వస్తువు నేను తీస్తాను. ఓకే పిల్లలు, ఆ దేవుడు ఆ కొండ మోసే వాళ్ళు
అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలు అటువంటి పిల్లలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా దాహం వేసిందని పిల్లలు ఎలాగా ఏం చేయాలి ఇప్పుడు అప్పుడు ఏసేని అడిగారు అనమాట మోషే ఏసేని అడిగారు ఏసేసియా మరి మా ప్రజలందరికి చాలా దాహం వేస్తుంది మరి ఎలాగ ఇప్పుడు వాళ్ళు దాహం తీర్చాలి కదా వాళ్ళందరూ మరి చాలా దాహంతో చచ్చిపోయేలా ఉన్నారు ఏం చేయాలి ఏసియా అని అడిగితే అప్పుడు ఏసే ఏం చేస్తారు తెలుసా పిల్లలు మోషేతో అన్నారంట మోషే మోషే నువ్వు వెళ్ళి ఆ బండి ఉంది కదా ఆ బండి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా కరత కొట్టు కొట్టినప్పుడు దాంట్లోంచి నీకు మంచి వాటర్ వస్తుంది మంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తాగితే నీకు చాలా బాగుంటది అని చెప్పినట్టునే అప్పుడు మోషే ఏం చేశారంటే ఆ బండి దగ్గరికి వెళ్ళాడు పిల్లలు చూశాడు చూసి ఆ బండి దగ్గరికి వెళ్ళి కొట్టాడు పిల్లలు ఎలా కొట్టగానే వావ్ వాటర్ వచ్చింది అంటే ఇక్కడ పిల్లలు నేను చూసా గ్లాస్ ఇచ్చుకున్నాను పిల్లలు ఏమో వాటర్ వాటర్ మనం కూడా పట్టుకున్నాను పిల్లలు వాటర్ నాకు కూడా చాలా దాహం వేస్తుంది మరి పట్టించుకున్నాం పిల్లలు చూసారా పిల్లలు వావ్ వాటర్ వచ్చింది పిల్లలు వాటర్ తాగుతాం పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటా వావ్ వేసి వాటర్ ఇచ్చారు కదా ఇంకొంచెం తాగుదామే నాకు కొంచెం దాహం ఉంది ఓకే పిల్లలు ఇంకా వాటర్ వస్తుంది నేను వా ఇంకా ఉంది బ్రిసక నీకు కావాలా బ్రిసక నాకు దాహం వేస్తుంది కొంచెం పట్టేసిస్తాను ఓకే 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 క్లీన్ గా చక్కగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ ఇసయా ఆలోచి కూడా అక్కడ అందరికి దాహం అనమాట చాలా దాహం వేస్తుంది అప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి కొత్తగానే కరతోని బోల్డ్ వాటర్ వచ్చేసాయి పిల్లలు అక్కడ బోల్డ్ ఎంతమంది జనం అందరూ కలిపి అక్కడ అందరికి సరిపడినంత వాటర్ వచ్చింది అందరూ తాగి తిప్పుకుంటారని పిల్లలు పిల్లలు వాళ్ళ దాహం అంతా తీరిందని పిల్లలు చూసారా మీరు అందరూ ఒకసారి చప్పటి కొట్టండి ఏసేకి ఏసే అంత గొప్పవాడు కదా మన కోసం మనకు కావాల్సిన అన్ని కూడా వేసేస్తారనమాట మనకి ఏది కావాలంటే అది వేసేస్తారనమాట మనం ఏసేయని ఏం చేయాలి అడగాలన్నమాట ఏసియా నాకు ఇది కావాలి ఏసియా అది ఏసియా నువ్వు ఏది పది అది అడిగకూడదు మనం నాకు ఆడి కార్ కావాలి నాకు మంచి బైక్ కావాలి అలాగే అడగకూడదు పిల్లలు మనకి అవసరం ఉన్నదే మనం ఏసేనే అడగాలన్నమాట ఇప్పుడు వాళ్ళకి వాటర్ చాలా నీట్ అనమాట సో వాళ్ళు అడిగినప్పుడు వెంటనే ఏసే వాటర్ ఇచ్చారు అక్కడ వాళ్ళకి వాటర్ కాదు ఏసియా మాకు వాటర్ కాదు మాకు మంచి ఫ్లైట్ ఏదో నువ్వు వేసాయి కొంచెం అర్జెంట్ గా మేము అరణ్యంలో బయటకు వెళ్ళిపోతాము అని అంటే ఏసీ ఎవరు కదా వాళ్ళకి అక్కడ నీట్ ఏంటి వాటర్ అందుకనే ఏసే వాళ్ళకి వాటర్ ఇచ్చారన్నమాట మీరు కూడా ఏసేని అలాగే నీట్ ఏంటో అడిగారు అనుకో అప్పుడు ఏసయ్యా మీకు అవసరతని తీర్చారనమాట ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు కదా మరి మీకు ఇప్పుడు లాక్డౌన్ లో బయటకు వెళ్ళటం కావద్దు ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు ఏసీని అడిగారు అనుకో మీకు ఫుడ్ కావాలి ఫుడ్ కోసం ఏసీని అడిగారు అనుకో బయట పోలీసులకి ఎవరికి దొరకకుండా ఏసీ మీకు మంచి ఫుడ్ ని ఏసీ మీకు అవైలబుల్ లో దొరకడానికి సహాయం చేస్తారన్నమాట చూనిపిల్లు మీకు ఇంకో చిన్న మ్యాజిక్ చేస్తాను నేను రెడీగా చూనిపిల్లు నా చేతులు చాలా ఖాళీ ఉన్నాయి కదా నా చేతిలోంచి అద్భుతంగా ఒకటి తీయడానికి ట్రై చేస్తాను పిల్లలు చూడండి చూడండి పిల్లలు నా కర్చీఫ్ లో నా చేతిలో ఇప్పుడు ఏముందంటే చూడండి పిల్లలు లాక్డౌన్ వచ్చి పిల్లలు ఏ కర్చీఫ్ వచ్చి పిల్లలు అరే అమ్మో ఇంకోటి వచ్చింది పిల్లలు ఓ నాయను ఇదేంటిది అది బాబా ఇంకా వస్తుంది పిల్లలు చూసారు కదా పిల్లలు వావ్ లేని దాంట్లోంచి ఏసేస్తారన్నమాట మీరు కూడా ఇలాంటి మ్యూజిక్ చాలా చేయొచ్చు పిల్లలు ఏసే మీరు అడిగారు అనుకో హెల్ప్ ఏసే మీతో పాటు కూడా ఓల్డ్ అండ్ మ్యాజిక్ చేయిస్తారు పిల్లలు ఓకేనా ఓకే పిల్లలు ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటి
మన నీడ్ ఏసేని అడగాలి, అడిగితే ఏసే మనకి మన నీడ్ ని తీరుస్తారు అన్నమాట పిల్లలు. ఓకే పిల్లలు, ఓవర్ టు బ్లెస్ అక్క, మళ్ళీ కలుద్దాం పిల్లలు. నిజమే కదా పిల్లలు, అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. బాగుంది నిజంగా, మీరు ఆశ్చర్యపోయారా? నేనైతే చాలా ఆశ్చర్యపోయాను పిల్లలు. చాలా బాగుంది కదా, నిజమే దేవుడు మన అవసరతను బట్టి దేవుడు మనకి అన్ని అవసరాన్ని తీరుస్తుంటాడు, అడిగితే ఇస్తాడు మన దేవుడు. ఓకే సరే, ఈ మధ్యలో జాయిన్ అయిన చాలా మంది ఉన్నారు, ఎవరైనా హోంవర్క్ ఒకసారి మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీరు చూపిస్తే మేము చెక్ చేస్తాం. ఓకే హనీ అండ్ హనీ అండ్ మిల్క్. ఓకే అక్క, నా సుష్మ చూడు, ఒకళ్ళు 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 చూసి. ఓకే నానా చెప్పు. ఓకే చేసారా హోంవర్క్? వెరీ గుడ్ తల్లి, కొంచెం నీ వైపు పెట్టుకో హోంవర్క్. వెరీ గుడ్ నానా, బాగా చేశారు ఇద్దరు, చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ చేసావు తల్లి హనీ, బాగుంది, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? సూపర్ తల్లి, చాలా బాగుంది నానా. ఇంకా ఎవరైనా హోంవర్క్ చేస్తే ఒకసారి మీ హోంవర్క్ మీరు సాంది. వెరీ గుడ్ నానా సాంది, కొంచెం ముందుకి పెట్టు, వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, చాలా బాగా డ్రా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్ తల్లి, చాలా బాగుంది నానా. ఇంకా ఎవరన్నా చేశారా? ఏం చూయాలి, వెరీ గుడ్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్ నానా, జాయ్ లిల్లీ అక్క, వెరీ గుడ్ నా జాయ్ లిల్లీ, వెరీ గుడ్ నానా జాయ్, బాగుంది, వెరీ గుడ్ నానా లిల్లీ, బాగుంది, సూపర్ చేశారు, బాగుంది, వెరీ గుడ్, సూపర్, బాగుంది, వెరీ గుడ్. అభియా మాథ్యూ అండ్ అభిషేక్, వెరీ గుడ్ తల్లి, బాగుంది, బాగా చేశారు నానా, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది, సూపర్ నానా. ఇంకెవరైనా హోంవర్క్ చేస్తే ఒకసారి మీ కెమెరా ముందు మీ హోంవర్క్ పెడితే మేము అది చెక్ చేస్తాం నానా. ఇంకెవరైనా చేశారా? ఒకసారి చూడండి నానా. ఇంకా లేరా? వెరీ గుడ్ నానా, అందరు చాలా చాలా సూపర్ చేశారు, చాలా చాలా బాగా చేశారు. ఓకేనా? ఇలాగే మీ హోంవర్క్ చేసుకొని ప్రతిరోజు లెసన్ నుంచి ఏదో కొంచెం విషయం మనం నేర్చుకున్నాం కదా, ఈ రోజు కూడా మనం లెసన్ నుంచి ఏదన్నా నేర్చేసుకుందాం. ఓకేనా స్నేహిత అండ్ స్నేహిత, వెరీ గుడ్ నానా, బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ తల్లి, బాగుంది. ఇంకా ఎవరైనా చేశారేమో చూడండి తల్లి. నానా మీ హ్యాండ్ రైజ్ చేసినా లేదు అంటే మీ హోంవర్క్స్ మీ కెమెరా ముందు పెట్టినా సరే మాకు మీ హోంవర్క్ చేశారని తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి ఇంకా ఎవరైనా చేసి ఉంటే మేము చెక్ చేయకపోతే ఒకసారి మీరు ముందుకు తీసుకురండి మీ హోంవర్క్, మీరు కెమెరా ముందు చూపించండి. ఇంకెవరు లేరారా? సుష్మా ఇంకెవరు లేరు? ఓకే నానా. ఓకే వెరీ గుడ్ పిల్లలు. అక్క మా పిల్లల కోసం రాకెట్ క్లాప్స్ కొట్టవా ఒకసారి. ఎస్ రాకెట్ క్లాప్స్ కొడదాం. రెడీ? మీ రాకెట్స్ ని పొజిషన్ లో పెట్టండిరా. రెడీ? ఇప్పుడు పైకి, వెరీ గుడ్. ఓకేనా? అయితే ఇవాళ మనం ఏం నేర్చుకుందామో బ్లెస్ అక్క చెప్తుంది. ఓ టు బ్లెస్ అక్క. ఓకే వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేస్తున్నారు మీరు వర్క్. ఓకే అక్క, రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ చెప్తామన్నావు కదా, అంటే ఓకే రేపు ఫ్యాన్సీ డ్రెస్ లో ఎవరు ఎలా వస్తారు అని అంటే నీరజ్ అండ్ మాన్యత, నానిబాబు అన్నయ్య పిల్లలు నీరజ్ అండ్ మాన్యత. ఓకే వీడియో స్ట్రక్ అయినట్టుంది కదా, మీకు కూడా స్ట్రక్ అయిందా అక్క? స్ట్రక్ అయింది. అనుభవ్ అనే పిల్లలు అయితే మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ లో అనౌన్స్ చేస్తానులేండి.
మీరు రేపు యోనా క్యారెక్టర్ లో రావాలి నానా, ఒకవేళ మీకు నా వాయిస్ వినిపిస్తే యోనా క్యారెక్టర్ లో రావాలి. మళ్ళీ లాస్ట్ నా నేను ఇంకొకసారి అనౌన్స్ చేస్తాను. ఓకే అక్క, పొద్దున్నే లేపావు అక్క, పొద్దున్నే రమ్మన్నా వచ్చాము. చాలా చక్కగా సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ మ్యాజిక్ అన్ని చూసాం, సర్ప్రైజ్ కూడా చాలా బాగుంది అక్క. ఇంకేంటి ఇంకేంటి? ఓకే చూద్దాం నెక్స్ట్ విజయ్ అన్నయ్య మనకి ఏదో చెప్తారంట. అసలు విజయ్ అన్నయ్య ప్రాబ్లం ఏంటో, అసలు ఏం చెప్తాడో విందామా కాసేపు. చెప్పన్నయ్య ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏంటి చెప్పు, మా పిల్లలందరికి చక్కగా చెప్పు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి, ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ చక్కగా సండే స్కూల్కి వచ్చి వింటున్నారు కదా. సో ఇప్పుడు మనం దేవుడి గురించి మరికొద్ది విషయం నేర్చుకుందాం, ఓకేనా? సరేనా? ఇప్పుడు నేను ఒక 3 ఐటమ్స్తో దేవుని సువార్త మనం ఎలా చెప్పగలమో, నెక్స్ట్ దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో మనం చూద్దాం, ఓకేనా? వినిపిస్తుందా అందరికి? అందరికీ వినిపిస్తుందండి, థమ్స్ చూపించండి ఇలాగా. ఓకే రైట్, ఓకేనా? ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం అమ్మ. ఓకే పిల్లలు, ఇప్పుడు నా ముందు నేను 3 ఐటమ్స్ ఉంచాను అన్నమాట. ఏంటంటే ఇది, ఇది ఎంతమందికి తెలుసు? చాయ్ 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 అనుకుని ట్రైన్లో వస్తారు చూసారా, అది టీ బ్యాగ్ అనమాట. టీ బ్యాగ్ ఓకేనా? నెక్స్ట్ ఒక వైట్ పేపర్, తర్వాత ఒక సీజర్, ఓకేనా? కనిపిస్తుంది సీజర్. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇది ఇందులో మీకు బ్లాక్ కలర్ పౌడర్ కనిపిస్తుందా? చూడండి బ్లాక్ కలర్ పౌడర్ కనిపిస్తుంది. అది ఏంటంటే మనలో ఉన్న పాపం అనమాట, ఓకేనా? మనమేం దేవుడు మనల్ని ఈ విధంగా నిర్మిస్తే ఇందులో పాపం అని మనలో ఏంటంటే చిన్నప్పటి నుంచి మనలో ఏంటంటే ఆదాం నుంచి ఏంటంటే పాపం అనేది మనలో ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది సాతాను అనమాట. సాతాను, వీడి వల్లే మనం పాపంలో పడిపోయాం కదా. చూడండి మనము ఈ లోకం నుంచి అంటే సాతాను నుంచి దూరం అవ్వాలని మన వంతు ప్రయత్నం మనం ఎంత చేసినా చూడండి, చూడండి అవుతుందా కదా. మన నుంచి సాతాను మనం విడిచి వెళ్ళట్లేదు చూడు, ఎంత దూరం మనం వెళ్దాం అనుకున్నా కానీ అవ్వదు. ఎందుకంటే మనము మనంత మనిషిస్తే సాతాను మనల్ని సాతాను నుంచి మనం తప్పించుకోలేము అన్నమాట. సో మనల్ని సాతాను నుంచి తప్పించడానికి, పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఏచి ఏసే మన కోసం దిగి వచ్చాడు కదా. ఏసే మన కోసం దిగి వచ్చి చూడండి సాతాన్ని ఈ విధంగా మన నుంచి ఇలా కట్ చేశాడు అన్నమాట. అయితే సాతాను నుంచి, సాతాను మన నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? మనము ఏసయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మనం ఏసే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య మనల్ని సాతాను నుంచి విడిపిస్తాడు, ఓకేనా? అర్థమైందా పిల్లలు? ఇప్పుడు చూడండి ఇందులో ఇంకా గ్రీన్ పౌడర్ ఉంది. ఏంటి? మనం మనలో ఇంకా పాపం ఉందన్నమాట. ఈ పాపాన్ని మనల్ని సాతాను నుంచి దేవుడు తప్పించాడు. నెక్స్ట్ ఏం చేయాలి? మనం పరిశుద్ధులుగా అవ్వాలంటే మనలో పాపం అనేది ఉండకూడదు కదా. బ్లాక్ అని చూసారా, ఇది పాపం అన్నమాట, ఇది మనలో ఉండకూడదు. అయితే ఏసే మనల్ని ఏం చేశాడు? మనల్ని పాపం నుంచి తప్పించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని పాపం నుంచి కూడా విముక్తి ఇచ్చాడు అనమాట. ఎలాగా? మనలో పాపాన్ని తీసేస్తాడు అనమాట. ఎలాగా? చూడండి మనల్ని, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనల్ని క్షమించి మనలో ఉన్న పాపాన్ని కనిపిస్తుందా? మనలో ఉన్న పాపాన్ని చూడండి, ఎంత చూడండి ఎంత పాపం మనలో ఉందో. మనం అనుకుంటాం నేను ఏం తప్పు చేయట్లేదు కదా, అయినా కానీ నాలో నాకు ఎందుకు పాపం అవుతుందంటే అది ఆదామావ నుంచి మనలో పాపం ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేస్తుంటాం. కాబట్టి ఏంటంటే మనకి తెలియదు అనమాట పాపం ఏంటి, మా ఆ తప్పులు ఏంటో. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనల్ని ఎప్పుడైతే ఏసైని మన సొంత రక్షకుడికి అంగీకరించామో ఏసై చూడండి ఇందులో మనలో ఎంత పాపం ఉంది. దేవుడు మనల్ని ఇంత తెల్లగా సృష్టించాడంట, అంటే ఇంత తెల్లగా సృష్టిస్తే మన జీవితం మొత్తం కూడా పాపం ఇలా రెడ్ అయిపోయింది. మనం మొత్తం ఏంటంటే చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ మనం లెక్క కనీసం లెక్కేసుకోలేము కూడా అంత పాపాన్ని. ఏసై ఏమన్నాడు తెలుసా, మీరు నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన మంచి మాటలు విని
నన్ను మీ రక్షకుడిగా అంగీకరిస్తే మిమ్మల్ని నేను పాపం నుంచి విముక్తిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు, మీరు ఎంత పెద్ద పాపి అయినా కానీ అంటే మనం చిన్న చిన్న తప్పులు చేస్తాం, పక్క వాడికి చెప్పకుండా వాడిని కొట్టని అలా చేస్తుంటాం కదా, అది కూడా తప్పే అంట. సరేనా, మనం మనకి ఏంటనుకుంటామంటే వాడు నన్ను కొట్టాడు కదా అందుకే వాడిని కొట్టాను అనుకుంటాం. ఓకే, కానీ ఏంటంటే దేవుడు మనకేం చెప్తున్నాడు, మీరు ఎంత తప్పు చేసినా కూడా పక్కవాడిని క్షమించండి అని చెప్పాడు కదా దేవుడు. మనని మనం ఏం చేయలేకపోతున్నాం, పక్క వాళ్ళని క్షమించలేకపోతున్నాం కదా. అది ఏంటంటే మనకి తెలియని తప్పు అనమాట. సో మనం ఈరోజు తెలుసుకున్నాం, మనము పక్కవాడిది ఏది కూడా ఆశించకూడదు. పక్కవాడి ఎరేజర్ అని, పక్కవాడి పెన్సిల్ అని ఏదైనా కూడా మనం ఆశించడానికి వీల్లేదనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని నేను ఎంత స్వచ్ఛంగా పరిశుద్ధంగా మిమ్మల్ని తయారు చేశాను, నేను మీలో చూడండి పాపం ఎంత ఉందో అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో దేవుడు వెంటనే మన పాపాన్ని కనిపిస్తుంది. పాపం మీకు ఇప్పుడు ఉండదు, పాపం లేదు కదా మనలో. చూసాము ఎంత వైట్గా మనల్ని చేశాడు దేవుడు. దేవుడు మనల్ని ఇలాగే తయారు చేశాడు, చివరికి మనల్ని మళ్ళీ ఇలాగే చూడాలనుకుంటున్నాడు కదా, మనల్ని పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే మనకి ఒకే ఒక ఆస్కారం ఎవరు, ఏసే దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా నేను తప్పు చేశాను, నాకు తెలియకుండా నేను ఆ అమ్మని చాలాసార్లు బాధ పెట్టాను, అమ్మ చెప్పిన మాట వినలేదు, మా టీచర్ని మా స్కూల్లో ఉన్న మా ఫ్రెండ్స్ని కొట్టాను చాలాసార్లు, వాళ్ళు వస్తూ చాలాసార్లు దొంగలించాను, నన్ను క్షమించేసేయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయలేని చెప్పి ఇంకెప్పుడు చేయకుండా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా మారుస్తాడంట. చూసారా, మనలో పాపం అనేది అస్సలు లేనే లేదు. ఇప్పుడు ఇలాగే మనము జీవించాలని ఏసయ్య మనతో అనుకుంటున్నాడు. అంతే కదా, మనం ఇన్ని రోజులు బట్టి వింటుంది ఏంటి, ఏసయ్య మంచివాడు, ఏసయ్య ప్రతి పాపిని కూడా రక్షిస్తాడు. అంటే ఎలాంటి పాపల్ని, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఏసయ్య నేను క్షమిస్తాడు, ఈ క్షమించి మనల్ని ఇది విధంగా పరిశుద్ధంగా తయారు చేస్తాడు. చివరికి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, తన పరలోకం ఉంది కదా, ఎంత బాగుంటుంది పరలోకం కదా, ఆ పరలోకంలో మనల్ని కూడా చూడాలనుకుంటున్నాడు కదా. మనం కూడా, మనము, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏకంగా దేవుడు ఎంత మందిని అయితే తయారు చేశాడో వాళ్ళందరినీ కూడా పరలోకంలో చూడాలనుకుంటున్నాడు కదా ఏసయ్య. అందుకే మనల్ని మనం జస్ట్ ఏసీ దగ్గరికి వచ్చి, ఏసయ్య నేను తప్పు చేశాను నన్ను క్షమించవా అని అడిగితే అంట నోరు తెరిచి మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. ఆ తర్వాత ఆ తప్పుల్ని అంట మరి అసలు గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకోడంట, సముద్ర అగాధంలో కంట ఆ పాపాన్ని పడేసి ఇంకెప్పుడు వాటిని చూడనే చూడదంట. నువ్వు ఒకసారి తప్పు చేసిన తర్వాత అరే నువ్వు అల్ల రోజు తప్పు చేసావు కదా అని దేవుడు అనడంట. ఎప్పుడు నువ్వు క్షమాపణ కోరుకున్నావో అక్కడితో ఆ రోజుతో అంతవరకు నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులు అవ్వచ్చు, పెద్ద పెద్ద తప్పులు అవ్వచ్చు, తెలుసుకొని చేస్తాము తెలియకుని కొన్ని చేస్తాం కదా. ఇప్పుడు అలాంటి వాటిని కూడా దేవుడు క్షమించి మర్చిపోతాడంట. ఏకంగా విడిచిపెట్టడం కూడా కాదు, మర్చిపోతాడు, వేసి వదిలేస్తాడు ఇంకా వాటిని, పాతలు జరిగిన అన్నిటిని వదిలేస్తాడు. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, అంటే చేసి మనం సొంత రక్షకులుగా అంగీకరించామో, అప్పటి నుంచి మనల్ని పరిశుద్ధంగా ఉండమని అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండండి, మనకి చిన్న చిన్న పిల్లలు, మనం చిన్నపిల్లలం కాబట్టి మనం ఏం చేయాలి, అమ్మ చెప్పిన మాట వినాలి, చక్కగా చదువుకోవాలి, టీచర్స్ని కానీ లేదంటే మన మన తోటి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని కానీ కొట్టడం కానీ, లేదా టీచర్ మీద కోపం అయిపోతుంది. నేను చూస్తున్నాను కొంతమంది పిల్లలు టీచర్ మీద కోపం అయిపోతుంది, అమ్మో కదా మనలో ఉండకూడదు కదా, మనకి కోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదమ్మా. ఓకేనా, మనం కోపం పడ్డం అనుకో అది మనకి మంచిది కాదు కదా, సో ఎవరి మీద మనం కోపం పడదు. ఓకేనా, చివరికి మనల్ని దేవుడు రక్షించి తన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడంట. నిన్న మనం స్టోరీ చూస్తాం కదా, చిన్న ఆ పాప చిన్నప్పుడే ఉదయంనే లెగిసి ప్రేయర్ చేసుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ అన్నయ్య కోసం పాపం ప్రేయర్ చేసిందా చూసారా, తన నరకం తెలిపాడు కదా పాపం. నేను మాత్రం పరలోకానికి వెళ్ళింది, దేవదూత వచ్చి మనల్ని చేతులతో చక్కగా పట్టుకుని జాలీగా పరలోకానికి తీసుకెళ్ళిపోతుంది కదా. సో మనం ఏం చేయాలి, జాగ్రత్తగా మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి దేవుళ్ళు బాగా ఎదుగుతూ దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో వాటిని చక్కగా వింటూ, సరేనా, వాటిని చక్కగా వింటూ మనం దేవుడి బాటలో నడవాలి. ఓకేనా పిల్లలు, దేవుడు మనల్ని తన పరలోకానికి తీసుకెళ్ళడానికి మనల్ని ఇంత పరిశుద్ధంగా ఉంచాలనుకుంటున్నాడు. సో ఇది మనం, ఇది కేవలం మన వల్ల మాత్రమే కాదు, ఏసయ్యనే మనకి ఇచ్చిన వాక్యం చూసారా, అది ఎలాంటిదంట, రెండంచుల ఖడ్గం లాంటిదంట. ఓకేనా, అది రెండంచుల ఖడ్గం లాంటిది. సో దాన్ని మనం బాగా చదవాలి, తెల్లవారులేకనే వాక్యం చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా, ఎట్టి పరిస్థితులు అది మర్చిపోకండి. మనం డైలీ కూడా ప్రేయర్తోనే మన జీవితాన్ని మన డేని స్టార్ట్ చేయాలి, ప్రేయర్తో మన డేని ఎండ్ చేయాలి. అంతే కదా, ఏసయ్య
ఈరోజంతా నాకు తోడుగా ఉండు, నాకు ఏ అనారోగ్యం రాకుండా చక్కగా నన్ను కాపాడు అని చెప్పి ప్రేయర్ చేయాలి మార్నింగ్ లేచినట్టే. నైట్ వేస్తే ఈరోజంతా నీ సన్నిధి దేవా నువ్వు నాతో తోడుగా ఉన్నావు, నాకు నాకు చదువుకోవడానికి పోయి మంచి జ్ఞానాన్ని ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు అని చెప్పేసి దేవునికి థ్యాంక్స్ చెప్పేసి చక్కగా పడుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే పిల్లలు, మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం వచ్చాము, మళ్ళీ ఇంకొక చిన్న వార్తని మళ్ళీ నీకు అనిపిస్తాను. ఓకేనా పిల్లలు, ఉంటాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. ఓకే పిల్లలు, అన్నీ చాలా మంచి చక్కని వాక్యం చెప్పారు కదా. సో అతను ఈజీగా మన దగ్గర ఉన్న వస్తువులతో ఎలా చెప్పాలో మీకు కుదిరితే చేయండి. ఓకేనా? అలాగే చాలా సేపటి నుంచి ఒకే దగ్గర కూర్చున్నారు కదా, కాసేపు యాక్షన్ సాంగ్ చేద్దామా? ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? అరే అందరూ భలే నవ్వుతున్నారు, వెరీ గుడ్. ఓకే బిన్ని మిన్ని వాళ్ళు మనకి ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు. ఓకేనా? బిన్ని మిన్ని అక్క వాళ్ళ ఫాదర్ రాజేష్ అంకుల్, రాజేష్ రాజేష్ అంకుల్ చాలా ఆల్మోస్ట్ ఒక 300+ సాంగ్స్ రాశారు, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్, బైబిల్ సాంగ్స్ పిల్లల కోసం. బిన్ని అక్క, బిన్ని అనే బిన్ని అక్క మనకు నేర్పిస్తారు. హలో, యాక్షన్ సాంగ్ చేద్దామా? అందరు రెడీయా? అందరు రెడీ అండి. ఓ ఎస్ అనండి. వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ సండే అనే సాంగ్, సండే మండే చూసింది కదా ఆ సాంగ్, మళ్ళీ చేద్దాం సరేనా? అంకుల్ శాలం, అంకుల్ ఓకే నానా ఒక నిమిషం, లేకపోతే నేను ప్లే చేస్తాను. అంకుల్ మాట్లాడుతుంది తల్లి, పిల్లలతో మాట్లాడుతుంది నాన్న. సరే పాట యాక్షన్ చేద్దామా? మరి యాక్షన్స్ అందరికి వచ్చా? ఇందాక చూసారు, కొంతమందే చూసారు కదా, ఇప్పుడు అందరు వచ్చేసారు, మనం పూర్తిగా యాక్షన్ తీసుకుందాం సరేనా? ఓకేనా? అందరు రెడీయా? అందరు టిఫిన్ తిన్నారు కదా, మీ ఎనర్జీ అంతా బయట పెట్టండి. ఓకేనా? సరే మరి పాట ఆ సాంగ్, ఆ సాంగ్ ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేయి వాళ్ళకి. ఆ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఎన్ని డేస్ ఉన్నాయి మన వీక్ లో? 7 డేస్, 7 డేస్ ఉన్నాయి కదా, మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే, ఎన్ని రోజులు అని మనం పనులన్నీ చేస్తాం, స్కూల్కి వెళ్తాం, మమ్మీ డాడీ వాళ్ళు పనికి వెళ్తారు, వాళ్ళు కూడా టయర్డ్ అయిపోతారు, వస్తారు. మన సండే మనం ఏం చేస్తాం? సండే హాలిడే కదా, ఏం చేస్తాం మనం? చర్చ్కి వెళ్తాం కదా. చర్చ్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, నేర్చుకుందాం కదా, స్టోరీస్ నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకుంటాం కదా. మా సండే ఎవరిది? యేసురాజుది కదా. సండే నా యేసురాజుది కదా. అందరూ ఒకసారి అనండి, సండే నా యేసురాజుది. సండే ఏ పనులు నేను చేయను, మొత్తం దేవునికే సమర్పిస్తాను కదా. సండే మనం మార్నింగ్ వెళ్ళి చర్చ్కి వెళ్ళి వాక్యం చదువుతాం, స్టోరీస్ అన్ని నేర్చుకుంటాం కదా. ఈ యాక్షన్ సాంగ్ మనము నేర్చుకుంటే ఎవ్రీ సండే మనం పాడుకోవచ్చు. ఓకేనా? బాగుంది కదా ఈ పాట? ఓకే నాన్న, ఒక్క నిమిషం పెడుతున్నాను, సాంగ్ పెడుతున్నాను చూడనా. చూడు సాంగ్ ప్లే అవుతుందేమో. Thank you.
సాటర్డే ఎన్ని రోజులన్నీ ఎన్నో పనులు. వీడియో ప్లే అవుతుంది అక్క, మీకు స్టక్ అయిందా? వీడియో స్టక్ అయిందిరా నాకు. సుష్మా సిరి మీకు వీడియో స్టక్ అయిందా? వస్తుందా మినిమం అమ్మా? ఇప్పుడు ఓకే రా, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకేనా? ఓకేనా, ప్లే చేస్తున్నాను సాంగ్. ఓకే ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఉదయకాలం నుంచి జరిగిన కార్యక్రమాన్ని అంతటినీ మీరు ఎంతగానో ఆశీర్వదించారు ప్రభా, మీకు స్తోత్రాలు. మరి ఈ రోజునైనా మరి బ్లెస్ వాక్యం చెప్పబోతూ ఉంటుండగా తండ్రి, తన మీద మీ ఆత్మను కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నామనైనా తన సిద్ధపాటులో మీరున్నారు ప్రభా. ఆ బిడ్డను దాచిపెట్టి, ఆ బిడ్డ మాటలను దాచిపెట్టి మీరు ప్రభా బిడ్డలతో మాట్లాడమని అడుగుచూ ఉన్నామనైనా మా అందరి హృదయాల్లో ప్రభా వాక్యం ఎంతో నాటపడటానికి మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. బిడ్డ వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా నూతన ఉత్సాహంతో వాళ్ళు వినగలగటానికి సహాయం చేయండి. వేకు జామున లేచారు ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి, నేను మరి ఆ సమయాన్ని మీరు ఆశీర్వదిస్తారు ప్రభా. మరి అట్ట ఆశీర్వాదాలు మేము ఈ వాక్యం ద్వారా పొందుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుచు. మరి ముఖ్యంగా బ్లిస్తలు మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ బిడ్డలందరూ కూడా వినే మనసును మీరు దయచేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి. అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పండి నాకు.
దేవుడు అనేక జన్మలకు తండ్రిగా నియమించింది ఎవరిని? ఆన్సర్ చెప్తున్నారేమో ఒకసారి చూడాలి కదా. అనేక జన్మలకి తండ్రిగా నియమించింది ఎవరిని పిల్లలు? దేవుడు. ఆ చాలా మంది చెప్తున్నారు అబ్రహాం గారిని కదా. ఆ అబ్రహాం గారిని అనేక జన్మలకు తండ్రిగా నియమించారు. అయితే అబ్రహాం గారి భార్య పేరేంటి? సారా కదా. అబ్రహాం గారి భార్య సారాకి ఒక దాసి ఉంది. ఆ దాసి పేరేంటి అంటే హాగర్. ఓకేనా పిల్లలు? అబ్రహాం గారికి హాగర్కి పుట్టిన సంతానం పేరు ఇష్మాయేలు. ఓకేనా పిల్లలు? అబ్రహాం గారికి హాగర్ గారికి పుట్టిన సంతానం కనిపిస్తుందా మీకు? అబ్రహాం గారు హాగర్కి పుట్టిన సంతానం ఇష్మాయేలు. ఓకేనా? ఇష్మాయేలు అన్న మాటకి అర్థం ఏంటి అంటే దేవుడు వినును. ఏంటి పిల్లలు ఇష్మాయేలు అన్న మాటకి అర్థం? దేవుడు వినును. ఓకేనా? అబ్రహాం గారికి హాగర్ గారికి పుట్టిన సంతానం ఇష్మాయేలు. అయిన తర్వాత అప్పుడు అబ్రహాం గారికి 86 ఇయర్స్ పిల్లలు. ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాం గారికి 86 ఇయర్స్. ఆ తర్వాత దేవుని వాగ్దానం చేత అబ్రహాం గారికి అలాగే సారా గారికి ఇస్సాకు కుమారుడిగా జన్మిస్తాడు. అయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే సారా ఇస్సాకును కలిగిన తర్వాత పాలు విడిచినప్పుడు, అంటే ఇస్సాక్ ఎప్పుడైతే పాలు తాగడం ఆపేస్తాడో అప్పుడు అబ్రహాం గారు గొప్ప విందు చేస్తారు. ఏది కావాలంటే పిల్లలు అందరూ తిని అది చక్కగా ఆనందించడానికి గొప్ప విందు చేస్తారు. ఆ విందు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు ఇస్సాక్ ఇష్మాయిల్ ఉన్నాడు కదా, ఇష్మాయిల్ ఏం చేస్తాడంటే నవ్వుతాడు, పరిహాసిస్తాడు అనమాట. నవ్వడం చూసిన సారాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి, అందరికి తన పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా, తన పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా సారాకి కూడా. అలాగే హాగరు నా కొడుకు, హాగరు కొడుకు అయిన ఇష్మాయిలు నా కొడుకు ఇస్సాక్ చూసి నవ్వుతున్నాడు అని కోపం వచ్చేస్తుంది. అప్పుడు కోపంతో ఏం చేస్తుందంటే సారా గారు అబ్రహాం గారితో ఏం చెప్తారంటే పంపించే వీళ్ళిద్దరు ఈ దాసీను ఈ దాసి కుమారుడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పంపించేయండి అని అంటారు. అప్పుడు అబ్రహాం గారు చాలా బాధపడతారు పిల్లలు, చాలా బాధపడతారు. అయ్యో ఇష్మాయేలు నా కొడుకే, ఇస్సాకు నా కొడుకే అని చెప్పి బాధపడతాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతారు, ఏం కాదు ఇస్సాక్, ఏం కాదు అబ్రహాము, ఇస్సాకు నీ కొడుకే అలాగే ఇష్మాయేల్ కూడా నీ కొడుకే, నేను అతన్ని కూడా ఒక జనాంగంగా చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, నీ భార్య అయిన సారా మాట విను అని అంటారు. అప్పుడు అబ్రహాం గారు తెల్లవారుజామునే లేచి అది ఆహారం హాగర్కి అలాగే తన కొడుకు ఇష్మాయేల్ ఏడుస్తుంటాడు. అయితే తన వాళ్ళిద్దరికి ఆహారము నీళ్ళ తిత్తి వాటర్ ఇచ్చి పంపించేస్తారు. ఇదిగోండి సారా తన కొడుకు ఇస్సాకు. ఓకేనా? అబ్రహాం గారు పంపించేస్తారు, వెళ్ళిపోండి వెళ్ళిపోమని చెప్పండి అని. సరే అని చెప్పి బాధతో అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అప్పుడు హాగర్ గారు అలాగే ఇష్మాయేలు అరణ్యంలో, అలాగే ఏ అరణ్యము అంటే బెయేర్షెబ ఓకేనా, బెయేర్షెబ అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంటారు పిల్లలు. మీకు ఎవ్వరు ఉండరు, ఎప్పుడు వారికి తోడే ఉండరు. అప్పుడు ఎవరుంటారు వాళ్ళకి? దేవుడు ఉంటాడు తోడే. అయితే ఇష్మాయేలు చిన్నవాడు, హాగరు ఇద్దరు కలిసి బెయేర్షెబ అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంటారు. అయితే తీసుకొచ్చిన ఇచ్చిన అబ్రహాం గారు ఇచ్చిన వాటర్ నీళ్లు అన్ని అయిపోతాయి, తినేస్తారు తాగేస్తారు దారి మధ్యలో. అప్పుడు ఏమవుతుంది, ఇష్మాయేలుకి దాహం వేస్తుంది, వాటర్ కావాలి వాటర్ అని చెప్పి వాటర్ అడుగుతాడు. అమ్మా అమ్మా వాటర్ ఉన్నాయా అంటే అప్పుడు హాగర్ అంటది, లేదు నాయన వాటర్ నాన్నగారు ఇచ్చిన వాటర్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే అప్పుడు హాగర్ చెప్పుండొచ్చు, నానా ఇష్మాయేలు నువ్వు ప్రేయర్ చేయి దేవుడికి ఇస్తాడు, నువ్వు నీకు అవసరమైంది దేవుడికి ఇస్తాడు అని చెప్పుండొచ్చు. అప్పుడు తను కూడా లోపల బాధపడుతూ ఉండొచ్చు కదా, హాగర్ కూడా తన కొడుకు వాటర్ ఇవ్వలేకపోతుంది, అరణ్యంలో ఎవరు లేరు, చెట్టుతో చిట్లేదు తనకి, అటు ఇటు తిరుగుతుంది వాటర్ కోసం పట్టుకుంటుంది, ఏది కనిపించట్లేదు పిల్లలు. అప్పుడు ఒంటరిగా తను ఏం చేస్తుంది అంటే తన కుమారుడైన ఇష్మాయేల్ని ఒక పొద కింద అంటే ఒక చెట్టు కింద ఇలా పడుకోబెట్టి దూరంగా వెళ్ళి ఏడుస్తుంది పిల్లలు. అయ్యో ప్రభువా యేసయ్యా, నేను ఎలా ఏం చేయాలి, నా కుమారుడు నీళ్ళు అడుగుతుంటే నీళ్ళు ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేవు ప్రభువా, నాకు సహాయం చేయండి, ఈ కుమారుడు చచ్చిపోవడం నేను చూడలేను, నాకు ఎదుర్కి సహాయం చేయండి అని ఈవిడ ఇక్కడ నుంచి ఏడుస్తుంది. అక్కడ ఇష్మాయేలు ఆ దాహంతో దేవుడు అడుగుతూ ఉండొచ్చు, ప్రభా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు,
తెలుసా? చూస్తారా ఒకసారి మీ మీ బైబిల్ గ్రంథంలో ఆది కాండం 21:20 చదవండి ఒకసారి. ఇది ఆది కాండం 20వ అధ్యాయం 20వ వచనం. ఇంగ్లీష్ లో కూడా చెప్పమ్మా, దుబాయ్ ఖతర్ దగ్గర నుంచి వచ్చి పిల్లలకి తెలుగు రావట్లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ లో కూడా చెప్పాలి. మీరు మధ్య మధ్య ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతుండండి. Genesis chapter 21 verse 20 పిల్లలు. ఓకే, దేవుడు ఏమని రాసింది పిల్లలు? దేవుడు ఆ చిన్నవానికి, ఓకే నేను 17 నుంచి చదువుతాను ఒకసారి చూడండి. Genesis chapter 21 verse 17 నుంచి నేను చదువుతాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆమేన్. పిల్లలు ఇంకొకసారి చదువుతాను చూడండి. And God heard the voice of the boy and the angel of the God called to Hagar from heaven and said to her, what troubles you, Hagar? Fear not, for God has heard the voice of the boy where he is. ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుని స్వరము, ఆ తన ఆ పిల్లవాడి స్వరము దేవుడు విన్నాడంట పిల్లలు. ఎంత గొప్ప దేవుడో కదా. ఆర్ గాడ్ ఇస్ అ వెరీ గ్రేట్ గాడ్ పిల్లలు. ఆ పిల్లవాడి ప్రార్థన విన్నాడు. ఈ రోజు మీరు అవసరంతో ఏదైనా అడిగితే దేవుడు మిగిస్తాడు. అలాగే 20th వర్స్ ఒకసారి చదువుతాను చూడండి. 20th అదే 21 లో 20th వర్స్ చదువుతాను చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అండ్ గాడ్ వాస్ విత్ ద బాయ్. ఇప్పుడు ఆ చిన్నవాడి ప్లేస్ లో నాకు అని పెట్టి చదవండి. దేవుడు నాకు తోడై ఉండెను. ఒకసారి చెప్పండి పిల్లలు మీరందరూ కూడా, దేవుడు నాకు తోడై ఉండెను. ఆమేన్. ఎంత బాగుందో కదా పిల్లలు, నిజంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు ఈ రోజు బెనీ అదే చెప్పాడు, మీకు గుర్తుందా? అవసరం లేనివి అడిగితే దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ అవసరంతో అడిగితే. ఇప్పుడు ఆ పిల్లవాడికి వాటర్ కావాలి అడిగే దేవుడు అప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ స్వరం విన్నాడు. ఎప్పుడైతే ఇష్మాయిలు ప్రేయర్ చేస్తున్నారో అప్పుడు దేవుడు ఆ స్వరం విని ఏం చేశారో తెలుసా పిల్లలు? ఎందుకు భయపడుతున్నావు హాగరు? ఏమైంది? ఏం కాదు, ఆ పిల్లవాడి స్వరం నేను విన్నాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు హాగరు కళ్ళు తెరవగానే, అంటే దేవుడు ఒక మార్గం తెరిపించాడు. తెరిపించగానే ఏమైందో తెలుసా పిల్లలు? వెంటనే నీళ్లతో ఉన్న బాధ కనిపించింది పిల్లలు. వెంటనే పరిగెత్తుకెళ్ళింది ఆ వాటర్ తీసుకొని గబగబ గబగబ వచ్చి తన కుమారుడైన ఇష్మాయిల్కి ఆ వాటర్ తాగించింది పిల్లలు. ఏమి లేని అరణ్యంలో, ఏం చేయాలో తోచిన అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇష్మాయిల్ చిన్నవాడ ఇష్మాయిల్ దేవుడికి ప్రేయర్ చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఒక మార్గాన్ని తెచ్చాడు. నో మ్యాటర్ వేర్ యు ఆర్, నో మ్యాటర్ వేర్ యు ఆర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అట్ ద డెడ్ ఎండ్, మీకు ఏ మార్గము లేదు అనిపించినప్పుడు కూడా గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ గివింగ్ ఇట్ న్యూ వే. దేవుడు ఒక కొత్త మార్గాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అన్ని అయిపోయి నేను ఏం చేయాలో తెలియదు అన్న పరిస్థితిలో కూడా దేవుడు ఒక కొత్త మార్గాన్ని సృష్టించగలిగిన వాడు కదా. నమ్మగలిగితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. మన దేవుడు మన ప్రార్థనలు వింటాడు పిల్లలు. అతి ముఖ్యంగా మీలాంటి చిన్న పిల్లలు అంటే దేవుడికి చాలా ఇష్టం. నిజంగా పిల్లలు మీలాంటి పిల్లలు ఎత్తుకుంటారు, ఎత్తుకొని చక్కగా ఆడిస్తూ ముద్దాడుతూ ఉంటారంట. మీలాంటి పిల్లలు అంటే దేవుడికి చాలా ఇష్టం. మీ ప్రార్థనలు ముఖ్యంగా వింటారు. మీకు ఏదైతే అవసరమో అది మీరు ప్రేయర్ చేసి దేవుడిని అడగండి. అలాగేనా? ఓకేనా? ఈ రోజు మీరు విన్న వాక్యం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అవసరమైన వాటిని దేవుడు అడిగితే మీ స్వరాన్ని వింటాడు. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? నాకు, మనకి తోడై ఉన్నాడు కదా. ఓకే, ఈ రోజు మరి దేవుడు మన కోసం ఏ మెమరీ వర్స్ ఉంచారు చూద్దామా? చూద్దామా, ఓపెన్ చేయనా మెమరీ వర్స్? అమ్మా మెమరీ వర్స్ ఇంగ్లీష్ లో కూడా రాయాలి మీరు. రాశాను.
ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే మెమరీ వర్స్ చూద్దామా పిల్లలు, ఓపెన్ చేసానా మరి? ఓకే ప్రభా, మరి ఈ రోజు మా పిల్లల కోసం మీరు ఏ మెమరీ వర్స్ ఉంచారేసయ్య చూపించండి. ఓకే ఓపెన్ చేస్తున్నాను పిల్లలు. ఓకే ఓకే ఇదిగోండి ఏమనుంది, కనిపిస్తుందా? ఓకే ఏమనుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనం. Cast your burden on the Lord and he will sustain you. Cast your burden on the Lord and he will sustain you. Psalms 55:22. Psalms 55:22. Amen. Okay, పిల్లలు రేపు మీరు ఇలా ఏదైనా ఈ మెమరీ వర్స్ మీరు ఏదైనా క్రాఫ్ట్ లో చేసి తీసుకురండి, అదే మీ హోంవర్క్. ఓకేనా? మీకు కావాలంటే ఇది గ్రూప్ లో ఒకసారి పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. వీలైతే ఇలాంటిది ఏదైనా క్రాఫ్ట్ లా మీరు తయారు చేసుకొని రేపు రావాలి. ఓకేనా? ఓకే ఎగ్జాక్ట్ గా నేను 9:30 క్లోజ్ చేశాను. మరి మీరందరూ చేతులు జోడించి మోకాళ్ళు వేస్తే, మోకాళ్ళు వేయండి. 1, 2, 3. లార్డ్స్ ప్రేయర్ అంకుల్ శ్రేష్ఠ అండ్ సంహిత అంకుల్ వాళ్ళు ఈ రోజు వచ్చారు. రాలేదా? సరే మీ చిన్నపిల్లల ప్రేయర్ దేవుడు వింటాడంట పిల్లలు, మరి చేతులు జోడించండి. మీకు ఈరోజు ఏ అవసరం ఉంటే అది దేవుడిని యథార్థంగా, ప్రభా మాకు ఈ అవసరం ఉంది నిజాయితీగా అడిగితే దేవుడు చాలా ఇష్టం. పిల్లలు అడుగుతారా? మరి అడుగుతారా? ఓకే జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ర, మమ్మల్నిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, మీకెలా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఏమి చిరుణం తీసుకోలేని గొప్ప తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. నాయన తండ్రి పిల్లలకి నాయన చక్కని ఆరోగ్యం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. వినగలేని ఆయన చెవులు ఇచ్చారు నాయన, మీకు వందనాలు ప్రభా. యేసయ్య జ్ఞాపకం చేసుకుని మెమరీ పవర్ ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు యేసయ్య. నాయన తండ్రి విన్న వాక్యాన్ని వాళ్ళు మర్చిపోకుండా నాయన చక్కగా జ్ఞాపకం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి సహాయం దయచేయండి. వాళ్ళకున్న అవసరతల వైపు నాయన అవసరాల కొరకు ప్రభా యేసయ్య, వాళ్ళ తల్లిదండ్రుల వైపు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు కానీ కాకుండా ప్రభా యేసయ్య, నీ వైపు చూసే బిడ్డలుగా మీరు అందరూ ఎదగడానికి సహాయం దయచేయమని నా కొరకు మా కొరకు రానైనా నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. 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 3, 2, 1. ఓకే పిల్లలు వెరీ గుడ్, చాలా చక్కగా విన్నారు మీరు అందరూ. మీకు వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ప్రేయర్ పాయింట్ చెప్ప. అదే అదే ప్రేయర్ పాయింట్ ముందు అదే మాన్యత నీరజ్ వాళ్ళకి కాస్ట్యూమ్ ఇస్తాను అన్నావు, వాళ్ళ వీడియో పనిచేస్తుంది ఇప్పుడు. పిల్లలు అందరికి వస్తుంది ఛాన్స్, ఒకరి తర్వాత ఒకరు ఇస్తున్నా. నాన్నో పన్నయ్య ప్రేజ్ లార్డ్ మాన్యత అండ్ నీరజ్, రేపు మీరు యోనా క్యారెక్టర్ లో రావాలి. ఓకేనా? ఇద్దరు యోనా క్యారెక్టర్ లో రండి, డాడీకి చెప్పండి. ఓకేనా? డాడీ అక్క మాకు యోనా క్యారెక్టర్ లో రమ్మన్నారు రేపు, దాని గురించి మాకు చెప్పండి. యోనా ఎవరు, అసలు ఏంటి లెసన్ ఒకసారి మాకు చెప్పండి అని మీరు అడిగి నేర్చుకొని రేపు రావాలి పిల్లలు. ఓకేనా మాన్యత? ఓకేనా నీరజ్? ఓకేనా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే నిమ్మకి ఇప్పుడు మనకి ప్రేయర్ పాయింట్ చెప్పాక అప్పుడు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం. నిమ్మక్క చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా, ఏం అడిగినా గానీ దేవుడు మనకి ఇస్తాడని. ఈ రోజు మనం ఏం అడుగుదామా అంటే, ఈ కరోనా వైరస్ వల్ల చాలా చాలా మంది చనిపోతున్నారు, బాధపడుతున్నారు కదా, అందుకని దానికి ముందుగానే వ్యాక్సిన్ కనుక్కోవాలని ప్రార్థన చేద్దాం. అది కనుక్కుంటున్నారు, తయారు చేస్తున్నారు కానీ సరిగ్గా పని చేయటం లేదు కదా, వాళ్ళకి ఇంకా జ్ఞానాన్ని ఇవ్వాలి దేవుడు. మరి తొందరగా వ్యాక్సిన్ కనుక్కోవాలి, ఇంకెవ్వరికి కూడా ఈ వ్యాధి
రాకూడదు, ఈ వైరస్ రాకూడదు అని ప్రార్థన చేద్దాం. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ వైరస్ ని నిర్మూలన చేయడానికి ఆ వ్యాక్సిన్ కనుక్కుంటున్నారో వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు దేవునికి మనవి చెప్పడానికి? సాత్విక్ అని సన్నిధి అక్క. సాత్విక్ ఎక్కడ సన్నిధి? వెరీ గుడ్ సన్నిధి. ముందు తెలుసావా నువ్వు? ఇదే ఫస్ట్ ఈరోజు మరి వ్యాక్సిన్ కనుక్కోవడానికి అది తయారు చేస్తున్నారు చాలా మంది కదా, కొన్ని పని చేస్తున్నారు కదా, అది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయాలంటే ప్రభువా పరమ వైద్యుడు నీవే కాబట్టి వారికి జ్ఞానం ఇవ్వండి. మరి కరోనా వైరస్ నిర్మూలం అయిపోవాలంటే మరి మంచి మాకు మెడిసిన్ కావాలి కనుక వారికి ఆ జ్ఞానం ఇవ్వండి, మంచి మెడిసిన్ తయారు చేయడానికి అని చెప్పి ప్రార్థన చేద్దాం. సరేనా సాత్వి? అక్కడే సన్నిధి నువ్వు కూడా ఇద్దరు కలిసి చిన్న చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. To the loving Heavenly Father, Almighty God, Wonder-working God, we thank you for this day, Lord. That means blessed day, Lord. Lord, we wash out with your precious blood, Lord. And Lord, please help us in coronavirus, Lord. Lord, please protect us. And Lord, please heal us also, Lord. Lord, please help us. And Lord, please help the doctors to discover the vaccine easily, Lord. Lord, please help us. And Lord, please help us to throw away this coronavirus, Lord. Lord, please help us, Lord. Lord, please bless this Sunday school. Lord, Lord, please help us in Jesus' precious name. I'm asking this prayer. Amen. 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 సన్నిధి ఇంకెవరు చేస్తున్నారు? చెల్లి చేస్తుందా? సన్నిధి సేమ్ అని కూడా రెండు మాటలు అన్నాను చెప్పు వాడికి. సాత్విక్ నువ్వు చెప్పు చెల్లికి, చెప్తా వెనకాల. Lord, thank you for giving us this opportunity. Lord, please help the doctors. Lord, please help the doctors to discover vaccine. Lord, please heal people coronavirus. In Jesus' precious name. Lord, please help us to throw away this coronavirus. In Jesus' precious name. In Jesus' precious name, I'm asking this prayer. Amen. 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 బాగా చేసింది కదా చెల్లి, చాలా చాలా బాగా చేసింది. దేవుడు మమ్మల్ని బాగా జీవించింది. ఓకే, మీ మమ్మీ అక్కడే ఉన్నారా? డాడీ ఉన్నారా? మమ్మీ ఉన్నారు. చాలా పిల్లలు చక్కగా వస్తున్నారు, ప్రతి రోజు చక్కగా నేర్చుకుంటున్నారు. మీరు చెప్తారా ఈ పిల్లలు చక్కగా వస్తున్నారు, మీరు కొంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ? నిజంగా చాలా సంతోషం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సండే స్కూల్ క్యాంప్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అక్క. ఈవెన్ స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా గానీ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుని సాత్విక్ అటెండ్ అవడానికి చాలా ఇష్టపడుతున్నాడు. యాక్టివిటీస్ లో ఎంగేజ్ అవడంలో, వాళ్ళతో పాటు మేము కూడా ఎంగేజ్ అవడం, మేము కూడా ఎన్నో విషయాలు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలు మేము కూడా తెలుసుకుంటా ఉన్నాము. చాలా హ్యాపీగా ఆత్మీయ స్పిరిచువల్ గా చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి అక్క ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేయడము. దట్టు పర్సనల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ కి పర్సనల్ ఫోకస్ చేయడం, మీరు హోంవర్క్స్ స్పెషల్ గా వాళ్ళని చూడడం, చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అంకుల్ చిన్న చిన్న మిస్టేక్స్ ఇచ్చే వాటిని కరెక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. చాలా అంటే మీరు ఒక డ్యూటీ లాగా చేయట్లేదు, అది నార్మల్ డ్యూటీ లాగా చేయట్లేదు, దేవుడు అప్పగించిన పనిగా బాధ్యతగా చేస్తున్న ఆ ఫీలింగ్స్ మీ పరిచయంలో కనిపిస్తుంది అక్క. చాలా అంటే ఇంకా ఎవరన్నా చెయ్యాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలా చూస్తా ఉంటే ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటాయి అని అనిపించింది అక్క. చాలా చాలా సంతోషం, మంచి మాటలు మీరు చెప్పారు. తమ్ముడు మీరు కూడా ఏమైనా మాట్లాడతారా?
థ్యాంక్ యూ, అందరికి వందనాలు అక్క. చాలా బాగుంది అక్క, నిజంగా పిల్లలు ఇందాక చెప్పారు కూడా పావన గారు, వీళ్ళందరూ చెప్పినట్టు పిల్లలు ఎంగేజ్ అవడానికి ముఖ్యంగా తర్వాత ఈ సమయం వృధాగా పోకుండా ఏదో విధంగా దేవుళ్ళు ఎదగాలి పిల్లలు అనేది. అంటే మనం తల్లిదండ్రులుగా నేర్పేదానికంటే ఎక్స్టర్నల్ గా మీలాంటి వాళ్ళు నేర్పే దాన్ని ఇంకా ఎక్కువ నేర్పుతారు అక్క పిల్లలు, ఎందుకంటే చాలా ఆసక్తిగా అంటే ఎక్కడ పిల్లలు బోరు అనే సిచ్యువేషన్ లేకుండా మంచి ఎంగేజింగ్ చేయటం, తర్వాత ఎంగేజింగ్ చేస్తూనే పిల్లలు చాలా విలువైనటువంటి మాట నేర్పిస్తాం అనేది చాలా ఉన్నతమైన ఆలోచనతో పాటు మీ టీమ్ కి మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ముందుగా దేవుడు మిమ్మల్ని ఆడుకుంటున్నందుకు, తర్వాత మీరు కూడా చాలా విల్లింగ్ గా అదే ఇందాక శ్రీలత మా వైఫ్ చెప్పినట్టు ఏదో ఏదో వర్క్ చేయాలి, సండే స్కూల్ కదా ఏం చేద్దాం లేకపోతే ఏం చేయాలి అన్నది కాకుండా ఫ్యాషన్ గా ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి, మనం మనలో ఉన్నది పిల్లలకు నేర్పించాలి, పిల్లల్ని రేపొద్దున సమాజానికి ఒక మంచి ప్లేస్ఫుల్ గా పరిచయం చేయాలి అన్న మీ థాట్స్ చాలా హ్యాట్స్ ఆఫ్ పక్క వండర్ఫుల్. దేవుడు వందనాలు మీ ద్వారాగా. చాలా సంతోషం తమ్ముడు, చెల్లి చాలా మంచి మాటలు చెప్పారు. నిజంగా మరి ఇంత టైం ఒకవేళ 2 hours మీకు ఎక్కువ అయిపోవట్లేదా తమ్ముడు? పిల్లలు అట్లా బాగానే ఉన్నారు కదా, ఎందుకంటే ఒక్కొక్క చోట టైం ఎక్కువైపోయిందేమో పిల్లలు విసుక్కోవడం, లేకపోతే మమ్మీ డాడీ అక్కడ పనులు చేసుకుంటే సెల్ ఫోన్ ఇక్కడ ఇచ్చేయడం వల్ల వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని అట్లా ఆపేసుకోవడం, ఏమన్నా అలా బర్డెన్ గా ప్రాబ్లం గా ఉందా అనేది కొంచెం అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉంటాను. అంటే పేరెంట్స్ అంటే అవసరం లేదు, మేము మళ్ళీ పిల్లల్ని స్పెషల్ గా ఫోకస్ చేయాల్సిన నెసిటీ లేదు, పిల్లలు వాళ్ళే అక్కడ మీ దగ్గర ఉండి మీ దగ్గర నేర్చుకుని ఏదన్నా హోంవర్క్ అలాంటి విషయాల్లో ఏదన్నా ఐడియాస్ కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది కరెక్టా కాదా అని మనం చిన్న చిన్న సలహాలు ఇవ్వడం తప్పితే మొత్తం అంతా పిల్లలే చూసుకున్నారు అనమాట. మేము అంటే పేరెంట్స్ గా యాజ్ ఏ మా పరంగా వచ్చేసరికి మేమేమి శ్రద్ధగా వాళ్ళకి దీనిలో చేస్తున్నది ఏం లేదు, అంతా మీదే ఫోకస్ అంతా మీదే అక్క. 2 hours ఇచ్చేయటం కానీ వాళ్ళ వైపుగా ఆ పిల్లల మనసుని అటువైపు మరల్చడానికి కూడా మొత్తం మీరే క్రియేట్ అక్క దేవుడి ద్వారా. చాలా సంతోషం తమ్ముడు, నిజంగా దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తాడు కాబట్టి ఈ పిల్లలందరూ కూడా తప్పిపోకుండా వాళ్ళందరూ కూడా దేవుని వారసులుగా ఉండాలని చాలా ఏమన్నా మంచి డెసిషన్ తీసుకొని మనందరినీ ఇలా కూర్చోబెట్టారంటే దేవుని కృప అది, అందరికి అన్నకి ఇచ్చిన ఆలోచన బట్టి ఈ రోజు మనందరూ ఇలా కూర్చోగలిగాం. చాలా సంతోషం తమ్ముడు, రాబోయే రోజులు ఇంకా మనం ఇలా దేవుని కొరకు బలంగా పనిచేద్దాం, ఇంకా సాక్షి సన్నిధి ఇంకా మీ ఫ్రెండ్స్ ని కూడా ఈ క్యాంప్ లోకి ఇన్వైట్ చేయండి, ఓకేనా? అలా మనం దేవుని అందరికి పరిచయం చేస్తే చాలా మంచిది. ఓకే తమ్ముడు, అయితే నా వాయిస్ వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? నిర్మల అండ్ శ్యామల వాళ్ళు కింగ్ కిడ్స్ గాస్పల్ టీమ్ అనే ఒక పెద్ద సంస్థకి వాళ్ళు డైరెక్టర్స్ అన్నమాట, వాళ్ళు స్థాపించారు దాన్ని. నా జీవ జన్మలు రేడియో పరిచయం నేను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసి టేకప్ చేయమని చెప్పి వాళ్ళు బాధ్యత చేస్తారన్నమాట. అంటే ఇది రెండు వెంచర్స్, లివింగ్ వాటర్స్ అండ్ కిడ్స్ గాస్పల్ టీమ్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి చేస్తారన్నమాటండి. కాబట్టి మీరు ప్రేయర్స్ లో రెండింటి కోసం ప్రేయర్ చేయండి, లివింగ్ రేడియో మినిస్ట్రీ అండ్ కిడ్స్ గాస్పల్ టీమ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ మాటలు మాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపించాయి నిజంగా, చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే సరే, మనం ఫైనల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసేసుకుందామా? ఓకే శాలేం అంకుల్ ఫైనల్ ప్రేయర్ చేశాక మనం ఎండ్ చేసేద్దాం నానా. అరే బ్లెస్సి ప్రిసిల్లా అండ్ ప్రైజెస్ వాళ్ళు హోంవర్క్ ఒకసారి చెక్ చేస్తారా అని అడిగారు, వాళ్ళది ఒక్కళ్ళదే, ఒక్కసారి చెక్ చేసి ఎండ్ చేసేద్దాం. తెలుగులో ఒకసారి ఎవరైనా మీరు పల్లొక ప్రార్థన చెప్తారా నానా? ఎవరైతే చెప్తారు అంటే వాళ్ళని ఒకసారి చూపించండి. తల్లి వెరీ గుడ్ నానా, ప్రిసిల్లా బాగా చేశారు నానా, వెరీ గుడ్ బాగా చేశారు తల్లి, బాగా డ్రా చేశారు, వెరీ గుడ్ నానా. స్నేహిత తల్లి చెప్పు, నేను పర్లోక ప్రార్థన చెప్తావా? ఓకే ప్రేయర్ అయిన వెంటనే నీకు ఇస్తామా, అప్పుడు చెప్దు, ఓకేనా? వెరీ గుడ్ నానా. ఓకేరా బ్లెస్సి, ఫైనల్ ప్రేయర్.
బ్లెస్సీ చెప్పమా అంకుల్ ఫైనల్ ప్రేయర్ చేస్తా నేను చేయాలా ఓకే తర్వాత ప్రిసిల్లా అండ్ పెర్సిస్ హోంవర్క్ చూసారా ప్రిసిల్లా అండ్ పెర్సిస్ హోంవర్క్ చూసారా చూసాం అంకుల్ అయిపోయిందా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే చూసాం అంకుల్ ఓవర్ అంకుల్ ఓకే ఓకే రైట్ ప్రేయర్ చేద్దాం పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు స్తోత్రం తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన ఆ గొప్ప అవకాశం బట్టి స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి మరి బిడ్డలంతా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు వారి జీవితం అంతా జ్ఞాపించుకోవడానికి సాయం చేయాలి కావాల్సిన జ్ఞానం తెలివితేటలు జ్ఞాపక శక్తి చురుకుతనం ఆరోగ్యం ప్రసాదించు వారిని వారి తల్లిదండ్రులు వారి అన్నదమ్ములు అక్కచెల్లెలు వారి స్నేహితులు అందరు బంధువులు దీవించండి వీరి ద్వారా అనేకులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా సహాయం చేయండి మీకు వందల సండే స్కూల్ టీచర్స్ని రిసోర్స్ పర్సన్స్ని ఈ రోజు వాడబడిన వారందరినీ దీవించి కృపలో భద్రపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు స్నేహిత అంకుల్ చెప్పమ్మా పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుందాక నీ రాజ్యం వచ్చిందాక పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందు నెరవేరినాక మనిదిర ఆహారం నేను మాకు దయచేయను మా రుణస్థలము క్షమించిన ప్రకారం మా రుణస్థలము క్షమించుమా మమ్మల్ని శోధన నుంచి దాక కే నుంచి తప్పించుమా రాజ్యము మహిమ బలము నీవే ఉన్నావు తండ్రి ఆమేన్ ఇంగ్లీష్ లో అవుతాం చెప్పించనమ్మా ఇంగ్లీష్ లో చూడమ్మా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఎవరైనా చెప్తారా నాన్న ఇంగ్లీష్ లో ఎవరైనా చెప్తారంటే ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి ఇంగ్లీష్ లో సాత్విన్ ఓకే చెప్పు నాన్న జోనథాన్ చెప్తాడంట జోనథాన్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హోలీ బి యువర్ నేమ్ యువర్ కింగ్డమ్ కమ్ యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్ గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్ అండ్ ఫర్గివ్ అస్ అవర్ సిన్స్ అస్ వి ఫర్గివ్ దోస్ హూ సిన్ అగైన్స్ట్ అస్ లీడ్ అస్ నాట్ ఇంటూ టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ ఫర్ థైన్ ఇస్ ద కింగ్డమ్ అండ్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమేన్ ఆమేన్ అందరూ ఆమేన్ ఆమేన్ ఓకే బెనిడిక్షన్ తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికీ వారి వారి తల్లిదండ్రులకు అన్నదమ్ములు అక్కచెల్లెలకి స్నేహితులకు సండే స్కూల్ టీచర్స్ కి రిసోర్స్ పర్సన్స్ కి వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక ఆమేన్ ఓకే పిల్లలు మరి మాకు 10:00 వర్షిప్ ఉంది కాబట్టి మీరు లీవ్ కొట్టేసి లీవ్ ద మీటింగ్ అని కొట్టేసి లీవ్ చేసేయండి మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఓకే అన్న ప్రైస్ లాడ్ అన్న ప్రైస్ లాడ్ అన్న ప్రైస్ లాడ్ అక్క అంటే ఇప్పుడు మీటింగ్ ఎండ్ చేస్తే గానీ ఇది సేవ్ చేయడం అవుతామట ఈ ఫైల్ ఓకే అన్న చేసేయండి చేసేసి మళ్ళీ నేను వెంటనే స్టార్ట్ చేసేయాలి మీటింగ్ అమ్మా అలా అన్న